క్రిస్తునందు ప్రిమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి మరి ప్రభుని యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మన వందనాలు తెలియజేస్తున్నాను లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరినీ దేవుడు గాక మీరు ఏ ప్రాంతంలో ఉన్నా మీరు ఏ చోట ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఏ ఊర్లో ఉన్నా ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడే ఉన్నదని మర్చిపోకండి ఆయన హస్తము మీకు తోడే ఉన్నది మిమ్మల్ని ఖచ్చితంగా ఇంకా అత్యధికంగా దేవుడు దీవించి కాచి కాపాడుతాడని నమ్ముతున్నా నేను అమేన్ హళలుయా నిజంగా నా మనసు వాక్యం కంటే ఎక్కువగా ఆరాధన చేయాలని పైన ఉన్నది ఇప్పుడు నిజం చెప్పాలంటే నా మనసులో ఎక్కువగా ఇప్పుడు ఆరాధించాలని కోరిక ఉన్నది హళలుయ కానీ మనం వాక్యమును కూడా చూసుకోవాలి కదా అందుకే మనం వాక్యం అనుకు వెళదాం లెటస్ గో టు ద వర్డ్ వాక్యం వెళదాం మనం ఇప్పుడు మరి పశుత గ్రంథంలో నుండి ఈరోజు నేను ఏడో ముద్ర మీద కాదు మాట్లాడుతున్నది నో సార్ నేను స్వస్థత గురించి మాట్లాడబోతున్నాను ఎందుకంటే అది అవసరం ఇప్పుడు ద పీపుల్ నీడ్స్ ద హీలింగ్ నావ్ ద హీలింగ్ స్వస్థత అనేది ఇప్పుడు ప్రజలకు అవసరమై ఉన్నది మరి స్వస్థత అనేది ఎలా ఉంటుందో నేను కొన్ని విషయాలు మాట్లాడాలని కోరుతున్నాను నేను ఇదివరకు ఆల్రెడీ తొంభై ఒకటి కీర్తన మీద నేను చెప్పి ఉన్నాను మరి మహోనతుని చాటున నివసించి వాడే సర్వశక్తుని నీడను విశ్రమిస్తున్నాడని చెప్పేసి లేఖనం చెప్తున్నది మరి ఖచ్చితంగా మనము మహోన్నతిని చాటున ఉన్న మనము మరి ఆయననే మన రక్షకుడు మరి నిశ్చయముగా ఏ ఏ తెగులును నీ గుడారమును సమీపించదని చెప్పినట్లుగా ఈరోజు మనము ఆయన ఆయన చాటున ఉన్న పల్ పిల్లలము కాబట్టి ఆయన ఖచ్చితంగా మనల్ని కాపాడుతూ ఉంటాడు ఆమెనంటారా మరి అలా ఇప్పుడు నేను స్వస్థత కోసం కొంచెం మాట్లాడకూరుతున్నాను అందులో ముఖ్యంగా నేను ప్రవక్త బ్రేందాం గారి యొక్క వర్తమానంలో నుండి దయ్యపు శాస్త్రము దీనిపైన నేను చెప్తానని ఇదివరకే చెప్పాను దయ్యపు శాస్త్రం మీద మాట్లాడతానని అన్నాను ఐ మీన్ అంత కాదు కానీ ఇప్పుడు స్వస్థత కాబట్టి భౌతిక రాజ్యంలోని కొన్ని విషయాలను ఎత్తకూడుతున్నాను నేను దయ్యపు శాస్త్రంలో భౌతిక రాజ్యము ఎందుకంటే దయ్యములతో బాగా ఎక్కువగా వ్యవహరించినది ఎవరు అంటే మన ప్రవక్త హీస్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ చాలా అనుభవాలు ఆయన జీవితంలో మరి ఆయన ఏ రోగము ఏ వ్యాధి ఏ కారణాన్ని బట్టి వస్తుందో కూడా ఆయన చెప్పగలిగాడు ఏ రోగము ఏ వ్యాధి ఏ కారణాన్ని బట్టి వస్తుందో కూడా చెప్పగలిగాడు మరియు ఆ రోగము ఎలా వస్తుందో అది ఎలా పనిచేస్తుందో కూడా వివరించగలిగాడు అందుకోసమే ఈరోజు నేను ఆ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నానంటే మీకు కూడా ఆ సబ్జెక్ట్ అర్థమైతే మీరు ఈజీగా అపవాదిని ఎదుర్కోగలుగుతారు సులువుగా వాన్ని ఎదుర్కోగలుగుతారు ఎందుకంటే వాని తంత్రములు మనకు అర్థమైనప్పుడు శత్రు ఒక తంత్రాలు మనకు అర్థమైనప్పుడు వాని తంత్రములను మనం తిప్పికొట్టగలుగుతాం మనం అవునంటారా సో అందుకే ఇప్పుడు మనము చూద్దాం నూట మూడవ కీర్తన ప్రవక్త ఇదే కీర్తనలో నుండి చదివాడు నూట మూడవ కీర్తనలో ఒకటవ చము నుండి మనం చదువుకుందాము నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగమున నున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు నేను దీన్ని ఇంగ్లీష్లో చదవకూడుతున్నాను ఎందుకంటే తెలుగులో మరి సరైన మీనింగ్ నాకు అనిపిస్తలేదు ఇంగ్లీష్లో చదువుతున్నాను హూ ఫి ఆల్ దైన్ ఇంక్విటీస్ అంటే నీ ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు హూ హీల్త్ ఆల్ దై డిసీజెస్ నీ సమస్త రోగములను స్వస్థపరచువాడు మరలా చదువుతున్నాను హు ఫగి విత్ ఆల్ ఇన్ ఇన్క్విటీస్ నీ ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు హు హీల్ ఆల్ దై డిసీజెస్ నీ సంకటంలు అన్నిటినీ కుదుర్చువాడని ఉంది నీ రోగములు అన్నిటినీ స్వస్థపరచువాడు ఆల్ దై డిసీజెస్ నీ రోగములన్నిటినీ అన్నాడు ఆయన కొన్ని రోగాలు కాదు అన్ని రోగాలు అన్ని వ్యాధులు నీ రోగములన్నిటినీ స్వస్థపరచువాడు వింటున్నారా సంకటము అంటే అర్థము నాకు తెలిసి సంకటం అంటే ఒక ఆపద తెలుగులో తెలుగులో తర్జుమాలో అని చేశారు నీ సంకటములను కుదుర్చువాడు కాదు నీ రోగములను స్వస్థపరచువాడు నీ రోగములన్నిటినీ స్వస్థపరచువాడు ఆయన అవునంటారా సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములో నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు పక్షిరాజు యవనం వలె మన మన యవనం క్రొత్తదవుతున్నది అవుతున్నది ఇప్పుడు డ్యూ బిలీవ్ ఇట్ మీరు నమ్ముతున్నారా దాన్ని బైబిల్ చెప్తున్నది పక్షిదా యవనము ఎలా అవుతుందో మీకు నేను ఈ ఈ మెసేజ్లో వీలైతే చెప్తాను లేటరే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా కృపా మడవన్న దేవా కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రముడు తండ్రి ఈరోజు మరొకసారి ప్రభువా నీ ప్రశస్తమైన రక్తము క్రిందికి వచ్చి మేము ప్రార్థిస్తున్నాము మా ప్రతి పాపమును అతిక్రమములను దోషములను నీ రక్తం క్రింద పెడుతున్నాం ప్రభువా నీ రక్తంలో మమ్మల్ని కడగమని ప్రార్థిస్తున్నాను నేను పూర్తిగా మమ్మల్ని తండ్రి బాగుగా మా అంతరంగాలను శుభ్రము తండ్రి రక్తంలో నీ ఆత్మ చేత శుభ్రము చేయిదేవా మాలో ఏమైనా దోషములు కనబడుతున్నట్లయితే వాటిని మేము తప్పకుండా నీ దగ్గర ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాం దేవా ఎందుకంటే ప్రభువా మాకిప్పుడు ఈ లోకంలో ఏమీ అక్కర్లేదు తండ్రి మేము నీ రాకడ కొరకు కనిపెడుతున్నాము నీ ఎత్తబడుట కొరకు మేము కనిపెడుతున్నాం ప్రభువ ఖచ్చితంగా ఈ దినములలో ఒక దినమున ఒక ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో నీ వధువుగా ఉన్న మేము వెళ్ళిపోతామని మాకు తెలుసు దేవా ఆ సమయం కొరకే మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఓ దేవా అందుకే నీ రక్తం క్రిందకొచ్చి మేము ప్రార్థిస్తున్నాం నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించు నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపుము అంతేకాదు నీ కృప మాకు దయచే తండ్రి మరి ఖచ్చితంగా ఈ రోజున ఖచ్చితంగా ఈ రోజున ప్రభువ నీ వాక్యము మాకు పూర్తిగా తెరవబడును గాక దయ్యములో గురించి మరి ప్రభువా ఆ డెమన్ పవర్స్ ఆ దయ్యములు ఏ విధంగా భౌతికంగా పనిచేస్తాయో మరి ప్రవక్త దానిని వివరించున్నాడు ఆ ప్రవక్తకు నువ్వు ఇచ్చిన ఆ జ్ఞానాన్ని ఆ మేధస్సును ఈ రోజు వధువుగా నువ్వు మాలో కూడా కుమరిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి నిశ్చయంగా ఆ మేధస్సు మాకు తండ్రి ఆ జ్ఞానం మాకు ఇవ్వు దేవా ఎందుకంటే ఆయన అనేకమైన దయ్యములతో ఆయన వ్యవహరించినట్టు మేము చూసాం ప్రభువా అనేకమైన దయ్యములు అనేక రోగాలు అనేక వ్యాధులు ప్రభువా మరవన్నీ అవన్నీ కూడా ప్రభా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన ఎంత సెన్సిటివ్గా ఎంత సున్నతమైన వాడిగా మారిపోయాడో ఎంత సున్నితమైన వాటిని పట్టుకోగలిగాడో ప్రభువ మేము వర్తమానంలో వింటున్నప్పుడు మాకు అర్థమవుతున్న తండ్రి ప్రభువా ఖచ్చితంగా ఈరోజు నువ్వు మరొకసారి మాకు వాక్యమును తెరిచి మాకు ఈ విషయాలు బయలుపరచమని మేము విశ్వాసముతో ముందుకెళ్ళినట్లు సాయం చేయమని నీకు సంపూర్ణంగా సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము అమెన్ కూర్చునండి క్రీస్తు నందు ప్రేమతోని పిల్లలందరికీ మరొకసారి ప్రభనేస్సు క్రీస్తు నామములో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను మరి మధ్యాహ్నము స్వస్థతను గురించి నేను మాట్లాడకూరుతున్నాను అయితే స్వస్థతను గురించి నేను మాట్లాడే ముందు నువ్వు స్వస్థత పొందుకోవాలంటే ముందు అసలు రోగం అంటే ఏంటిదో నీకు తెలియాలి రోగం అంటే ఏంటిదో నీకు తెలియాలి చూడండి ఈ రోజున కోవిడ్ నైన్టీన్ వైరస్ గురించి ముందు వాళ్ళు పరిశోధన చేస్తూ ఉన్నారు ఇప్పుడు దానికి వాళ్ళు మందును కనిపెట్టే ముందు దానికి వాళ్ళు వ్యాక్సిన్ని వ్యాక్సిన్ని తీసుకొచ్చే ముందు లేదా మందును కనిపెట్టే ముందు మందు కానీ వ్యాక్సిన్ కానీ ఏదైనా కావచ్చు దాన్ని తీసుకొచ్చే ముందు వాళ్ళు ఏం చేస్తున్నారండి ఇప్పుడు దానిపైన పరిశోధన చేస్తూ ఉన్నారు అసలు ఈ కోవిడ్ నైన్టీన్ వైరస్ ఏంటిది దాని సారూప్యం ఎట్లుంటుంది దాంట్లో ఉన్న జీన్స్ ఏంటిది దాంట్లో ఉన్న జన్యు క్రమం ఏంటిది అది ఏ విధంగా పనిచేస్తుంది దాని స్వభావం ఏంటిది అది ఎలా పనిచేస్తుంది ఇవన్నీ వాళ్ళు ఇప్పటికే చాలా విషయాలు తెలుసుకున్నారు తెలుసుకొని వాటి గురించి వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఏంటంటే మొదటిగా అది మీ ముక్కులో కానీ లేదా మీ గొంతులో కానీ నాలుగు రోజులు ఉంటుందని అది ముక్కు ద్వారా గొంతు ద్వారా వెళ్తే మూడు రోజు నాలుగు రోజులు అక్కడ ఉంటుందని ఆ తర్వాతనే అక్కడ నుండి అది నీ యొక్క ఊపిరితిత్తులకు వెళ్తుందని అవన్నీ వాళ్ళు చెప్పగలుగుతున్నారు ఎందుకు అంటే దానిపైన వాళ్ళు స్టడీ చేస్తున్నారు కాబట్టి దానిపైన వాళ్ళు అవగాహన చేయడం ప్రారంభించారు పరిశోధనల ద్వారా అయితే మన మనం కూడా ఈరోజున మన ప్రవక్త బ్రెన్నాం గారు చెప్పినట్లుగా ముందు అసలు ఈ రోగమును గూర్చి అది ఏ రోగమైనా కావచ్చు ఏ వేదన కావచ్చు అసలు ఈ రోగమును గూర్చి ఒక పరిశోధన మనం కలుగుండాలి మనం ఎందుకంటే ప్రోక్త దాని గురించి ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు పరిశోధించాడు ఆయన ఈ రోగాలు ఈ వ్యాధులు ఏంటిదనేది కాబట్టి మనం జాగ్రత్తగా విందాము జాగ్రత్తగా మనం దేవుడు వాక్యాన్ని విని మరి ఈరోజు మనం నిజంగా స్వస్థతను పొందుకుందాం ఆ మెయిన్ ఇప్పుడు చూడండి ప్రవక్త అంటున్నాడు ఈ పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం మరి జూన్ నెల ఎనిమిదో తారీఖున ఆయన ఇస్తున్న వర్తమానం ఇది వర్తమానం పేరు ఏం పేరు అంటే దయ్యపు శాస్త్రము భౌతిక రాజ్యం డీమినాలజీ మీద మాట్లాడగలిగిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అతను మన ప్రవక్త బ్రెన్నాం గారై ఉన్నారు దయ్యపు శాస్త్రం మీద దయ్యపు శాస్త్రం మీద యేసుక్రీస్తు మాట్లాడాడు ఆయన సువార్తలలో మత్తే మార్కులు కావాన్ సువార్తలు చదివితే ఆయన దయ్యములతో డీలింగ్ చేశాడు ఆయన దయ్యములతో వ్యవహరించాడు ఆయన వ్యవహరించాడా లేదా అనేకమైన దయ్యములతో రోగములతో వ్యాధులతో ఆయన వ్యవహరించాడు దయ్యముల గురించి ఏసు మాట్లాడగలిగాడు ఆ తర్వాత మనము చూస్తున్నది ఎవరినంటే మన ప్రవక్త బ్రెన్నామ్ గారిని ఎందుకంటే దేవుడు ఆయనకు ఆ వరం ఇచ్చాడు కాబట్టి మరి మనం గమనిస్తే ప్రవక్త ప్రవక్త బ్రిన్నాం గారు ఈ మెసేజ్లో నలభై పారాగ్రాఫ్లో ఇలా అంటున్నాడు ఏమంటున్నాడంటే నా లెట్ స్టాక్ ఎవరు ద దెత్ సైడ్ ఇప్పుడు మనము మరణపక్షం అన మాట్లాడుకునేదము నా హౌ కుడ్ ఎ పర్సన్ ఆన్ దట్ ఎస్టేట్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎ కండిషన్ ఎవర్ బీ సిక్ ఏ విధముగా ఒక వ్యక్తి ఆ రకవంతమైన స్థితిలో ఉండి ఆ పరిస్థితిలో ఉండి వ్యాధిగ్రస్తుడు అవగలుచున్నాడు బికాస్ దట్ బాడీ ఈజ్ నాట్ ఎట్ రిడీమ్డ్ ఎందుచేతనగా నీ శరీరం ఇంకా విమోచింపబడలేదు దట్స్ రైట్ మనం ఇప్పుడు కోసం ఎదురు చూస్తున్నాం ఎత్తబరుట ఏంటిది శరీర విమోచన కాదా ఎత్తబరుట ఏంటిదండి శరీర విమోచన మనం ఇంకా సంపూర్ణంగా విమోచించబడలేదు మన 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 ప్రాణం మాత్రమే విమోచించబడింది మన ప్రాణాత్మలు మాత్రమే విమోచించబడ్డాయి ఆమెనంటారా అర్థమైందని నేను చెప్పింది మన ప్రాణాత్మలు మాత్రమే విమోచించబడ్డాయి మనం ఆల్రెడీ మరణమును దాటి జీవంలోనికి ప్రవేశించాం ఎందులో ప్రాణంలో శరీరంలో కాదు ప్రాణంలో కానీ ఇప్పుడు మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం మనం శరీరము కూడా మరణాన్ని దాటి జీవంలోనికి వెళ్ళాలని ఆమెనంటారా శరీరం కూడా మరణాన్ని దాటి జీవంలోనికి వెళ్ళాలి ఇప్పుడు శరీరం కూడా మరణాన్ని దాటి జీవంలోనికి వెళ్ళాలి అంటే ముందు విమోచన కార్యం జరగాలి ఆమె మన ప్రభుత్వం అంటున్నాడు ఎందుచేతనగా నీ శరీరం ఇంకా విమోచించబడలేదు నీ శరీరము విమోచించబడలేదు దట్స్ రైట్ దిస్ బాడీ ఇస్ నాట్ రిడీమ్డ్ ఈ శరీరం విమోచించబడలేదు ఎవరు అనొచ్చు బ్రదర్ మీరు రక్షించబడ్డానంటున్నారు అంటున్నారు కదా మీరు ఆల్రెడీ మరణమును దాటి జీవంలోకి ప్రవేశించమని అంటున్నారు కదా యేసుక్రీస్తు మాటను నమ్మిన ప్రకారముగా మీకు ఎందుకు రోగాలు వస్తున్నాయి మనము విమోచించబడింది కేవలము ఆత్మలో మాత్రమే మన ఆత్మ విమోచించబడింది కానీ ఇంకా విమోచించబడాల్సింది ఏదైనా ఉన్నదా అంటే ఈ శరీరం కూడా విమోచించబడాలి అందుకే పౌలు గారు చెప్పినట్టు ది అక్షయతను ధరించుకున్నప్పుడు మర్తమైనది అమర్తతను ధరించుకున్నప్పుడు అప్పుడు మరణము విజయమందు మురింగివేయబడునని చెప్పాడా మొదటి కొరంతులు ఒక్కసారి చూడండి కొరెంతులు రాసిన మొదటి పత్రిక నాతో పాటు ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో తీయాలని కోరుతా ఉన్నాను కొరెంతులు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పునరుద్ధానం గురించి ఆయన మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే యాభై మూడవ వచ్చినాం పదిహేను యాభై మూడు క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది అక్షయ క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకునవలసి ఉన్నది మర్తమైన ఈ శరీరము అమర్తను ధరించుకోవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతం ధరించుకున్నప్పుడు ఈ మర్తమైనది అమర్తత్వం ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మ్రింగి వేయబడను రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ విజయమెక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే హలలుయా అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించచ్చున్నా దేవునికి స్తోత్రము కలుగును గాక గమనించారా మీరు ఎప్పుడు మనము శరీరములో మరణాన్ని జయిస్తామంటే ఆత్మలో జయించేశాం ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని కానీ వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు ఆయన అన్నాడా లేదా సో ఆల్రెడీ మనము ఆత్మలో దాటిపోయినాం మనం మనం అందుకే ఇప్పుడు క్రీస్తు యేసుతో పాటు పరలోకపు స్థలంలో కూర్చొని ఉన్నాం ఇప్పుడు మనం ఎక్కడ ఆత్మలో స్పిరిట్లో వింటున్నారని అని చెప్పింది దాని మీద నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చాలా మెసేజ్లలో అంతేకాకుండా ఇప్పుడు శరీరంలో ఇక్కడున్నాము కానీ ఆత్మలో మాత్రం పరలోకంలో ఉన్నాం అందుకే తిరిగి జన్మించిన క్రైస్తవుడు రెండు లోకములలో జీవిస్తున్నాడు అన్నాడు ప్రవక్త రెండు లోకములలో ఒకటి పరలోకము రెండవది ఈ లోకము అయితే ఈ లోకంలో మనం శరీరంలో ఉన్నాం కాబట్టి ఆమెన్ ఇది ఖచ్చితంగా రోగ 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 రోగ్రస్తం అవ్వడానికి అవకాశం ఉన్నది వ్యాధిగ్రస్తం అవ్వడానికి అవకాశం ఉన్నది మరి అనేక అనేక మరణాన్ని కూడా పొందుకునే అవకాశం ఉన్నది అవునా కాదా ఎందుకు ఇంకా ఈ శరీరము విమోచించబడలేదు స్టిల్ ఇంకా ఈ శరీరం విమోచించబడలేదు విమోచన అనేది ఎప్పుడు పూర్తవుతుంది అంటే మన శరీరము కూడా విమోచించబడినప్పుడు పౌలు గారు చెప్పినట్టుగా మనము ఎత్తబడుట్లో క్షయమైన ఈ శరీరాన్ని అక్షయత ధరించుకున్నప్పుడు మరి మర్తమైన ఈ శరీరాన్ని అమర్త్యతను ధరించుకున్నప్పుడు అప్పుడు మనం పూర్తిగా మహిమా శరీరులుగా మారిపోతున్నాం కాబట్టి అప్పుడు మనము ఇదిగో విమోచించబడతా ఉన్నాం మనము ఏమాన్ హాళ లూయ మరి ప్రవక్త అంటున్నాడు నీ శరీరం ఇంకా విమోచించబడలేదు నీ శరీరం విమోచించబడలేదు నువ్వెంత మంచిగా ఉన్నప్పటికీ నువ్వెంత భక్తిగా ఉన్నప్పటికీ నువ్వెంత పరిశుద్ధంగా ఉన్నప్పటికీ నువ్వెంత పరిశుద్ధాత్మను కలుగున్నప్పటికీ అది నీ ప్రాణమునకు మాత్రమే చెందును అమనంటారా అది నీ ప్రాణమునకు మాత్రమే చెందును హలలుయా నీ ప్రాణం ఇంకా పూర్తి కాలేదు అది ఆశీర్వాదమును మాత్రమే పొందుకున్నది దేవుని యొక్క వాగ్దానం అనగా మన రక్షణకు కరువుగా ఉన్నది అవునంటారా కానీ ఇప్పుడు మన యొక్క పునర్ధానమునకు కరువు లేకపోతే దైవిక స్వస్థత లేదు అలాంటప్పుడు నాకు ఎటువంటి నిశ్చేత లేదు లేక అక్కడ పునర్ధానం ఉన్నదని రుజువు చేయటం నా యొద్ధ ఏమీ లేదు గమనించండి ప్రభుత్వం అంటున్నాడంటే మనకు పునర్ధానమునకు మనకు పునర్ధానం ఉన్నది అనుడుకు ఒక రుజువు ఏంటంటే దైవిక స్వస్థత ఎలాగంటే ఒక వ్యక్తి రోగముతో వ్యాధితో చనిపోతున్నాడు అనుకో వ్యాధి వచ్చేదే చంపడానికి రోగం వచ్చేదే చంపడానికి అవునా ఇప్పుడు ఆ రోగము వ్యాధి వస్తున్నప్పుడు ఆ వ్యక్తి చనిపో ఆ వ్యక్తి చనిపోబోతున్నాడు కానీ ఇప్పుడు దేవుడు అతన్ని స్వస్థపరిచినప్పుడు ఏం జరుగుతుందంటే అతని మరణమును విడిపించాడు ఇప్పుడు ఆయన ఇప్పుడు దైవ దైవిక స్వస్థత ఏంటిదట అంటే పునర్ధానం యొక్క సంచకరవట సంచకరవంట తెలుసు కదా భయాన పునర్ధానం యొక్క భయాన ఇప్పుడు పునర్ధానము ఉన్నది అన్నకు భయానాది అందుకే దేవుడు స్వస్థత ఇచ్చుడు ద్వారా ఏం చూపిస్తున్నాడంటే నువ్వు ఒకవేళ మరణించినా కూడా నేను మరణము నుండి నేను తిరిగి లేపగలను చెప్తున్నాడు ఆయన స్వస్థత అనేది ఏం చూపిస్తా ఉన్నదంటే అది ఒక భయానగా నీ పునరుద్ధానానికి ఇవ్వబడతా ఉన్నది నీ పునరుద్ధానమునకు భయానాది నువ్వు మరణించిన తర్వాత నువ్వు తిరిగి లేపబడతావనుడకు భయానాది అర్థమైన రామ చెప్పండి అది భయానాది హలలుయా అందుకోసమే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అక్కడ పునరుద్ధానమున రుజుడకు ఒకవేళ ఒకవేళ కనుక స్వస్థత అనేది లేదనుకో అలాంటప్పుడు మనకి ఎటువంటి నిశ్చేత లేదు మరియు లేక అక్కడ పునరుద్ధానం ఉన్న రుజువు చేయడం నాది ఏమీ లేదు అంటున్నాడు హలలుయా దేవుడికి మేమకలను గాక చూడండి ఇంకా ప్రవక్త ఏమంటున్నాడు అంటే వ్యాధిని గురించి మాట్లాడుతున్నాడు నలభై రెండో ప్యారగ్రాఫ్లో అయితే ఇప్పుడు ఈ వ్యాధి ఏది ఆరంభం ఈ వ్యాధికి ఏది ఆరంభం వాట్ స్టార్ట్స్ ది సిక్నెస్ అసలు ఈ వ్యాధి ఈ వ్యాధికి ఏది ఆరంభం అసలు ఈ వ్యాధిని ఏది ప్రారంభిస్తుంది వాట్ స్టార్ట్స్ ద సిక్నెస్ నా ద ఫస్ట్ థింగ్ ఇట్స్ ఎ స్పిరిట్ బిఫోర్ ఇట్ బికమ్స్ ఏ డిసీజ్ ఇప్పుడు మొదటి కార్యము ఇప్పుడు మొదటి కార్యము జస్ట్ ద సేమ్ యాజ్ వాస్ యర్ స్పిరిట్ బిఫోర్ యూ బికమ్ హ్యూమన్ బీయింగ్ ఇప్పుడు మొదటి కార్యం నువ్వు మానవునిగా రూపుదిద్దుకోక ముందు ఏలాగో ఒక ఆత్మగాని ఉన్నావో అలాగే వ్యాధి అది ఉండక ముందు అది ఒక ఆత్మగా ఉండెను పట్టుకున్నారా నువ్వు 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 మానవుడిగా రూపుదిద్దక మునుపు ఏమై ఉన్నావు నువ్వు ఒక ఆత్మ ఉన్నావు నువ్వు యువర్ ఎ స్పిరిట్ అవునా కాదా దేవుడు ఆత్మరూపంలో మొట్టమొదటి మానవుని సృజించాడు అది కారణం ఒకటో అధ్యాయంలో మొదటి మానవుడు మొదటి మానవుడు సృజించబడింది బాగా వింటున్నారా మొదటి మానవుడు సృజించబడింది ఆత్మరూపంలో ఎందుకంటే దేవుని స్వరూపంలో దేవుని పోలికలో సృజించబడ్డాడు అవునా కానీ దేవుడు ఏమై ఉన్నాడు ఆత్మై ఉన్నాడు యోన్ వార్త ఒకటో అధ్యాయము యోన్ సువార్త ఆ నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చి ఏమన్నాడు యస్ క్రిస్యమన్నాడు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించవలను అన్నాడు ఆయన సో గాడ్ వాజ్ అ స్పిరిట్ దేవుడు ఆత్మగా ఉండే మరి మొట్టమొదటి మానవుణ్ణి ఆది కానం ఒకటో అధ్యాయంలో మరి ఆ ఇరవై ఆరు ఇరవై ఏడు సృజించినప్పుడు దేవుని స్వరూపంలో దేవుని పోలికలో సృజించబడ్డాడని ఉంది అంటే దేవుని స్వరూపంలో దేవుని ప దేవుని యొక్క దేవుని యొక్క దేవుని యొక్క రూపంలో సృజించబడ్డాడు అని అంటే అర్థం ఏంటంటే దేవుడు ఆత్మ కనుక మానవుడు కూడా ఆత్మ స్వరూపంలో సృజించబడ్డాడు తర్వాత రెండవ అధ్యాయంలో మానవునికి ఏమి ఇవ్వబడ్డదంటే మట్టిలో నుండి శరీరాన్ని తయారు చేసి ఇచ్చాడు ఆయన మట్టి నుండి శరీరాన్ని ఆయన తయారు చేసి మానవునికి ఇచ్చాడు అమన్ అది రెండవ ఆద్యంలో జరిగింది ఆది కాండంలో ఏమాన్ అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రోక్త్ అంటున్నాడు నీవు మానవునిగా రూపుదిద్దుకోకముందు ఎలాగో ఒక ఆత్మగా నువ్వు ఉన్నావో అలాగే వ్యాధి అది ఉండక ముందు అది ఒక ఆత్మగా ఉండే నువ్వు ఇట్స్ స్పిరిట్ అది ఆత్మ అది ఆ వ్యాధి రాకమునుపది ఏంటంటే అది ఆత్మ ఇప్పుడు నేను సోదరుడు విల్లెట్స్ను ఉదాహరణగా తీసుకుంటున్నాను సోదరుడు విలెట్స్ నేను 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 నీకు ఒక ఒక కాలం ఉన్నది నువ్వేమీ కాని కాలం ఉన్నది మనప్పుడు దేవుడు మొదటిగా మొదటిగా నీకు జీవమునిచ్చాను దాని గురించి మాట్లాడబోవచ్చున్నాము ఈ మధ్యాహ్నం నేను మీ శరీరాన్ని తీసుకున్నట్లయితే నీవు కణముల గుంపుతో తయారు చేయబడ్డావు పరమాణములతో కలిసిపోతావు మరి ఇప్పుడు ఏసు ఇప్పుడు ఏ సాలస్యము చేసినట్లయితే ఏదో ఒకరోజు ఆ పరిమాణములు నశించిపోను నువ్వు వెనుకకు జారిపోయేదవు వారు ఆదిలో ఎలాగున్నారో అలాగే గాలిలోనికి వెళ్ళిపోయేదవు అయితే నీ ఆత్మ తిరిగి వచ్చినప్పుడు ఆ పరిమాణములు మరలా ఒకదానితో ఒకటి కూడి ఈ ఆత్మతో కలుసుకొని మరొక సోదరుడు విలేట్స్ని అలాంటి వాడిని అతను యవనములో ఎలాగున్నాడో అలాంటి శ్రేష్టమైన వాడిని తీసుకొని వస్తాయి ప్రోక్ట్ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఇప్పుడు సోదరుడు విలెట్స్ అనే సోదన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు ఆయన అంటున్నాడు ఒక కాలము అది ఏమీ కాని కాలం అది అంటే నువ్వు ఏం కాదు అప్పుడు అయితే మొదటిగా నీకు జీవమునిచ్చాడు హలో లూయా ఫస్ట్ నీకు ఏం చేశాడంటే జీవమునిచ్చాడు వింటున్నారా మరి ఇప్పుడు ఈ మధ్యాహ్నము నీ యొక్క శరీరాన్ని గురించి తీసుకుందాము నువ్వు 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 నీ శరీరం ఏంటో కాదు ఇట్స్ ఎ బంచ్ ఆఫ్ సెల్స్ అది కనముల ముద్ద ఆమెనంటారా హెల్త్ టుగెదర్ విత్ యాటమ్స్ పరిమాణములతో కలిసి ఉన్న కణముల ముద్ద ఎంతమంది తెలుసు పరిమాణముల గురించి తెలుసు కదా మీకు యాటమ్స్ గురించి తెలుసు కదా పరిమాణములతో కలిసి ఉన్న కణముల ముద్ద నీ శరీరం దే విల్ బి జస్ట్ లైక్ దే వాజ్ ఇన్ ద బిగినింగ్ గో బ్యాక్ ఇన్ టు ద ఎయిర్ వారు ప్రారంభంలో యూ విల్ గో ఆన్ బ్యాక్ ఇఫ్ జీజస్ చారిస్ సమ్డే దమ్ ఐటమ్స్ విల్ బి డిస్ట్రాయిడ్ ఇఫ్ జీసస్ ఛారీస్ ఒక రోజున ఆ పరిమాణములు ఏమైతే అంటే ప్రభు రాకడ ఏ రా రాకడ ఆలస్యమైతే రోజున ఆ యొక్క ఆ యొక్క దాని ఏమంటారంటే పరిమాణములు నాశనం అయిపోతాయి దాన్నే మరణం అంటానం ఓకేనా నువ్వు ఎలా వచ్చావో అలానే మళ్ళీ తిరిగి మరణం ద్వారా వెనకకి వెళ్ళిపోతావు అంటే మళ్ళీ తిరిగి నువ్వు గాలిలో కలిసిపోతావు మట్టిలో కలిసిపోతావు హళలూయ అర్థమైతుందా నువ్వు ఎలా వచ్చావో మళ్ళీ తిరిగి అలానే వెళ్ళిపోతావు హలలుయా దే విల్ బి జస్ట్ లైక్ దే వాజ్ ఇన్ ద బిగినింగ్ గో బ్యాక్ ఇన్ టు దయర్ అవి ఎలాగైతే ప్రారంభంలో ఆ అణువులుగా పరమాణువులుగా ఉన్నాయో ఆ కణములుగా మళ్ళీ తిరిగి ఆ స్థితికి వెళ్ళిపోతుంది మీన్ బట్ వెన్ యూర్ సిట్ వెన్ యూ బట్ వెన్ యువర్ స్పిరిట్ రిటర్న్స్ దోస్ ఐటమ్స్ విల్ గెట్ టుగెదర్ అగెన్ విత్ ది స్పిరిట్ బ్రింగ్ ఫోర్త్ అనదర్ బ్రదర్ విలియట్ జస్ట్ లైక్ ద వన్ ఓన్లీ యంగర్ వెన్ యూ వాజ్ ఎట్ ఇస్ బెస్ట్ కానీ మరలా అతని ఆత్మ వచ్చినప్పుడు ఈ యొక్క పరిమాణములు ఏవైతే ఉంటాయో అవన్నీ తన అతని ఆత్మతో కలిసి తిరిగి తయారు చేయబడతాయి హలో లూయా మీకు అర్థమవుతుందని నేను చెప్పింది తిరిగి అది తయారు చేయబడి మరి ఆత్మతో కలుసుకొని మరొక సోదరుడు విల్లెట్స్ని అలాంటి వాడిని తీసుకొస్తుంది ఆమెన్ హళూయ అతని ఎలా ఉన్నాడో అలాంటి శ్రేష్టమైన వారిని తీసుకొని వస్తాయి అతని యవనములో ఎలా ఉన్నాడో బహుశా పద్దెనిమిది ఇరవై ఇరవై సంవత్సరాల మధ్యలో యవనస్తుడుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అలాంటి దాన్ని తీసుకొస్తాడు హళలూయ మరి ప్రవక్త అంటున్నాడు ఒక మనుషుడు ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత అతని కనులు క్రింద కొన్ని ముడతలు పడడము తెల్లని వంట్రికలు రావడం గమనిస్తాడు అది అలాగే వెళ్ళుచున్నది ఎందుకనగా నీ వెనక మరణం వస్తున్నది రైట్ ఇరవై ఐదు సంవత్సరాలు దాటిందంటే మన కన్నుల గుడ్ల కింద మన కన్ను కింద ముడతలు పడడము తెల్లని వెంటలు రావడము మొదలైతే రావా అదేంటిది నీ వెనక మరణం వస్తున్నది ఒకనొక ఈ జన్మలలో దానితో నువ్వు తీసుకొని పోబడదవు ఖచ్చితంగా మరణంతో నువ్వు ఒకరోజు వెళ్ళిపోతావు తప్పదు అది హలలుయ్యా నువ్వు ఎవరైనప్పటికీ అనవసరం అది నిన్ను తీసుకుంటున్నది కానీ అది క్రమక్రమముగా నీవు ఈ మూలమున ఉంటావు మరి దేవుడు నిన్ను ఆ మూలమున పట్టుకుంటాడు మరి నువ్వు ఈ మూలమున ఉంటావు మరణం నిన్ను దాదాపుగా కలిగి ఉంటున్నది మరి ఇక్కడ అయితే కొంత సమయము తర్వాత అది నేను అది నిన్ను పట్టుకుంటుంది అయితే అప్పుడు అంతటా మరణము ఏమి చేయగలదు అంత అది సంపూర్ణంగా తీసుకుంటున్నది అది చేయగలిగినంతనే చేస్తున్నది ఇరవై మూడు సంవత్సరాల వద్ద నువ్వెంత బాగా ఉన్నావో దేవుడికి జీవమును ఇచ్చినప్పుడు అలా ఉండువు నువ్వు పునరుద్ధానమునకు వచ్చినప్పుడు మరణం నిన్ను సంధించక మునుపు నువ్వు ఇరవై ఐదు ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఉండినట్లుగా అదే విధంగా నువ్వు తిరిగి వచ్చేదవు మరణం అది చేయగలినంత చేయను అది అక్కడే ఉండిపోను అయితే నువ్వు వెనుకకు ఎలా ఉన్నావో ఆ స్థితిలోనికి వచ్చేదవు ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడో మీకు అర్థమైంది అనుకుంటా హళలోయ మరణం అనేది నీకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే నిన్నది సమాధిలోనికి తీసుకెళ్ళిపోతుంది అది నిన్ను పూర్తిగా అది పట్టేస్తుంది కానీ దేవుడు ఆయన 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 మళ్ళీ తిరిగి నీకు జీవాన్ని ఇచ్చినప్పుడు నువ్వు తిరిగి పునర్ధానుడై మరలా నీ జీవముతో తిరిగి లేస్తా ఉన్నా నువ్వు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మరణమునకు ముందు నువ్వు నువ్వు ఒక యవన ప్రాయంలో ఉన్నావెచ్చుడు ఆ యవన ప్రాయంలోనికి నువ్వు మరలా తిరిగి తీసుకొని రాబడతావని ప్రవక్త చెప్తా ఉన్నాడు హల ఇప్పుడు చెప్తున్నాడు నవ్ లెట్స్ స్టార్ట్ లైక్ దిస్ ఈచ్ వన్ ఆఫ్ యువర్ సెల్స్ యువర్ బాడీ లెట్స్ టెక్ ఇట్ డౌన్ నవ్ యు కమ్ సెల్ ఆఫ్టర్ సెల్ సెల్ ఆఫ్టర్ సెల్ అండ్ లేడ్ అపార్ట్ హియర్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్టర్ ఈచ్ సెల్ ఇన్ యువర్ బాడీ యూ విల్ కమ్ డౌన్ టు వన్ లిటిల్ టైమ్ జమ్ వేర్ యూ బిగన్ కాన్ బి సీన్ విన్ ద న్యాచురల్ ఐ ప్రవర్తన చున్నాడు ఇప్పుడు మీలో ప్రతి ఒక్కరు మీ శరీరంలోని మీ కణములను ఇప్పుడు తీసుకుందాం నీవు కణము తర్వాత కణము కణము తర్వాత కణము కణముగా నీవు వచ్చేదవు దానిని ఈ వేదిక పెనబెట్టండి మీ శరీరంలో ఉన్న ప్రతి కణము నువ్వు ఎక్కడైతే ప్రారంభమయ్యావో ఆ చిన్న కణం యొక్కకు వస్తావు చిన్న సూక్ష్మ క్రమ సూక్ష్మ కణం అనమాట వస్తావు సహజమైన కనులతో దాన్ని నువ్వు చూడలేవు నీవు దానిని భూతద్దాలలో చూడాలి జీవ కణము నేను మైక్రోస్కోప్తో చూశాను జీవ కణమును నేను మైక్రోస్కోప్తో చూశాను ఒక చిన్న వన వలె కనిపించుచున్నది అది అదొక చిన్న వలె మొదటి కార్యము ఎక్కడా ఆరంభమవునగా వెన్నముఖ అది అదొక చిన్న మడత వలె ఒక చిన్న మడత వలె ఉంటున్నది అదే మొట్టమొదటి చిన్న కణము కణము పైన అది చేర్చున్నది ఫస్ట్ ఏం ప్రారంభమవుతుందంటే ఫస్ట్ వెన్నుముక ప్రారంభమవుతుంది మనిషికి వెన్నుముక యొక్క వెన్నుముక యొక్క దాని ఏమంటారంటే కణములు ప్రారంభమవుతాయి హళలూయ మరి మన తెలుసు మానవుడు ప్రారంభమైనదే ఒక కణములో నుండి అమన్ ఆ కణములో నుండే ప్రతిది కూడా వస్తా ఉన్నది హళలూయ దేవుడికి మేమకలును గాక రోజు అంటున్నాడు మీలో ప్రతి ఒక్కరూ వచ్చినటువంటి ఒక చిన్న కణము బీజమును నేను తీసుకున్నట్లయితే బీజం అనగా ఏమిటి ఒక బీజము చిన్న కణమై ఉన్నది కణములో అది చిన్నది మంచిది దాని తర్వాత ఏమిటి ఇప్పుడు నేను మీ యొక్క ప్రతి ముక్కను తీసుకున్నాను ఒక కణమును తీశాను అయితే నేను నేను కనుగొనలేదు మా కణములో నేను క్రింద పెట్టాను మంచిది తర్వాత కార్యము రక్త కణములు మరియు మాంస కణములు మరి అవి ఏమైనప్పటికీ అదంతా క్రింద పెట్టబడినవి అయిన నేను నేను కనుగొనలేదు నేను ఇప్పుడు ఒక బీజమునైపోయాను మంచిది నేను ఆ కణభాగమును తీసుకొని వచ్చినాను ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు నీ ప్రాణం ప్రాణం మొదటి కణమును తయారు చేయించున్నది అది దాని బీజం తర్వాత ప్రతిదీ దాని స్వభావమును కలిగి ఉన్నది కుక్క కుక్క స్వభావమును పక్షి పక్షి స్వభావమును మనిషి మనిషి స్వభావమును కలుగునవి కణం మీద కణము కణము మీద కణము కణములు వృద్ధి చెందుచ్చు నువ్వు మానవునిగా ఎక్కడైతున్నావో అక్కడికి వచ్చిన్నావు కణములు ఒక దానిపై ఒకటి చేరి చివరిగా మానవునిగా తయారైనవి కణముల వృద్ధి చెందు ఇప్పుడు అలాగుండిటే దేవుని యొక్క నిర్ణయము మరియు ఏర్పాటు మరి ప్రవక్త క్లియర్గా చెప్తున్నాడు ఏంటిదంటే నువ్వు ఒక్క కణము నుండి మొదలవుతున్నావు బీజం అంటే ఏంటిదంటే అది అది అదొక చిన్న కణమై ఉన్నది అది బీజం అనేది ఏంటిదంటే అది ఇంకా చిన్న కణమై ఉన్నది ఆ చిన్న కణభాగం అది ఐ మీన్ హడలుయ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సెల్ ఆ బీజం అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సెల్ అనమాట కణభాగము ఇప్పుడు ఇప్పుడు ఆ కణభాగము నుండి నువ్వు ప్రారంభమయ్యావు ఒక కుక్క కణములో నుండి కుక్క ఎలాగైతే తయారవుతున్నదో ఒక పక్షి కణములో నుండి పక్షి ఎలాగైతే అది పక్షి స్వభావంతో తయారవుతున్నదో మానవుడు నీవు కూడా ఒక కణంలో నుండి నువ్వు ప్రారంభమవుతున్నావు హలలుయ అలా నువ్వు ప్రారంభమవుతూ వెళ్తున్నావు అంటున్నాడు ప్రవక్త ఆమెనంటారా ఇప్పుడు ఇదంతా ప్రవక్త ఎందుకు చెప్తున్నాడంటే గుర్తుంచుకోండి నీ శరీరము తయారుగాక మునుపు నువ్వు ఒక ఆత్మగా ఉన్నావని మర్చిపోకు బిఫోర్ దెర్ ఇస్ ఎ బాడీ ఆ శరీరము రాకమునుపు ఏంటిదంటే అదొక ఆత్మగా ఉన్నావు నువ్వు అలా ఉండే వ్యాధి కూడా ఏంటిది అంటే అది శరీరంలోకి రాకమునుపు అదొక ఆత్మగా ఉంది అది అది శరీర రూపంలోనికి రాకమునుపు ఆమెనంటారా ఇప్పుడు చూడండి ప్రవక్త ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాడుగా అయితే ఇప్పుడు క్యాన్సర్ సంగతి ఏంటిది దాని గురించి కొద్దిగా మాట్లాడుకున్నాం ఇప్పుడు దేవుడు మీకు మీ ప్రాణాన్ని ఇచ్చాడు మరి చెప్పని ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు నేను ఇక్కడ ఉన్నాను అక్కడ నా చేతిలో ఏమీ లేదు అయితే అక్కడ నా చేతిలో కొన్ని సమయాల్లో క్యాన్సర్ ఉండవచ్చును నువ్వు అంటున్నాడు నువ్వు ఇక్కడ ఉన్నావు నేను ఇక్కడున్నాను మన ఇద్దరము ఇప్పుడు మనలో క్యాన్సర్ ఏం లేదు మన లోపల క్యాన్సర్ ఏమి లేదు కానీ కొద్ది దినముల తర్వాత మన చేతిలో క్యాన్సర్ ఉండొచ్చు హలో లూయ మంచిది అక్కడికి ఆ క్యాన్సర్ ఎలాగొచ్చినది మీకు అర్థమైందా మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు నువ్వు ఉన్నావు నీ లోపల ఏం క్యాన్సర్ లేదు ఇప్పుడు నా లోపడే క్యాన్సర్ లేదు ఇప్పుడు కొద్ది దినముల తర్వాత నీ చేతికి క్యాన్సర్ వచ్చింది ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు అక్కడికి ఆ క్యాన్సర్ ఎలాగొచ్చినది ఇప్పటిదాకా లేదు కదా ఎలా వచ్చింది అది హౌ ఇట్ కేమ్ నువ్వు తయారు చేయబడినప్పుడు కూడా లేదు కదా మీకు అర్థమైందని చెప్పింది నువ్వు తయారు చేయబడినప్పుడు కూడా లేవు తల్లి గర్భంలో రూపించబడుతున్నప్పుడు కూడా నీకు లేదు అది కానీ ఇప్పుడు ఆ క్యాన్సర్ ఎక్కడి నుండి వచ్చింది ప్రవక్త చెప్తున్నాడు ఆ క్యాన్సర్ ఏమై ఉన్నదో చూద్దాం ఇప్పుడు దాని కొంత భాగం తీసుకుందాం దానిలోనికి వెళ్ళి తీసుకుందాం అది కూడా కణముల గుంపుగా ఉంటున్నది అది నీకు తెలుసా క్యాన్సర్ అంటే ఏంటో కాదు అది కణముల గుంపు అమన్ ఇట్స్ అ బంచ్ ఆఫ్ సెల్స్ కణముల గుంపు హలూయా అది కూడా కణముల గుంపుగా ఉంటున్నది అది నీకు తెలుసా గడ్డ అదే ట్యూమర్ గడ్డలు తెలుసు కదా ట్యూమర్ నేత్రవ్యాధి నేత్రవ్యాధి అంటే ఆ కంటికి పొరల గిట్ వస్తాయి చూడండి నేత్ర వ్యాధి అలాంటివి ఏదైనా సరే ఒక కణమే వాటికి ఆకారం లేదు వాటిలో కొన్ని బయటకు పోవచ్చినవి మరి కొన్ని సాల గుడివలే కనబ కనిపిస్తాయి లోపలి ఎలా అంటే ఆ ఆ గడ్డలు కొన్నో సాలగూడలాగా కనబడతాయి నానా రకాల గ్రోత్స్ నానా రకాల గడ్డలు అనమాట నానా రకాల రూపంలో ఉంటాయి కొన్నో సాల గుడివలే కనిపిస్తాయి కొన్నో చారల వలె కనిపిస్తాయి చారలంటే గీతలు ఓకేనా అంటున్నాడు రెడ్ క్యాన్సర్ దాని పేరు ఏం పేరు అంటే రెడ్ క్యాన్సర్ ఎర్ర క్యాన్సర్ అది ఎర్రటి దారం వల్లే ప్రాకుచున్నది నువ్వు ఎర్ర ఆ ఎర్ర క్యాన్సర్ని కనుక మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఆ ఎర్ర క్యాన్సర్ ఎవరికైతుందో వాళ్ళను వాళ్ళ యొక్క శరీరంలో ఉన్న ఎర్ర క్యాన్సర్ని నువ్వు మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే అది ఎలా ఉంటాయి అంటే ఎర్రటి చారలు ఎర్రటి దారాల్లాగా ఉంటాయి అన్నమాట ఎర్రటి దారం ఎర్రటి దారం వలె ప్రాకుచున్నది తర్వాత గులాబీ క్యాన్సర్ అది స్త్రీల రొమ్ము భాగమున సహగం సహజముగా వస్తున్నది అది ఒకదానిపై ఒకటి పెట్టబడి ఉన్న దోసల వలె ఉంటున్నది ఎస్ దోసల వలె కనబడుతుంది అది అంతటా అవి ప్రాకుకుంటూ పోవును అది ఎక్కడైనా పెరుగును ఆ క్యాన్సర్ కంతులు ఎక్కడైనా పెరుగుతాయి ఆ గడ్డలు కానీ ఆ క్యాన్సర్ కంతులు కానీ లేకపోతే దాని ఏమంటారంటే దాని యొక్క దాని యొక్క అది 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 శరీరంలో అది రక్తంలో అయినా పెరగవచ్చు లేకపోతే గొంతులైనా పెరగవచ్చు లేకపోతే అది 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 ఎముకలలో అయినా పెరగవచ్చు ఎక్కడైనా పెరుగుతుంది అది కొన్నిసార్లు గడ్డలు లేక కంతులు వేలాడుచుండును ఈ విధముగాను పొడువుగాను దీర్ఘ చతుస్రావం గాను మరి అన్నీ ఉండును వాటికి రూపం లేదు ఎందుకంటే అవి గనక వాటికి రూపం ఉండదు అమేన్ హలలుయ్యా కానీ అవి కనుమలను ఉత్పత్తి చేయను అవి కనుమల గుంపుగా ఇలాగూ చెప్పదాం నీలో గడ్డగా క్యాన్సర్గా అది కనుమలను ఉత్పత్తి చేస్తూ పెరుగుచూ 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 ఉంటున్నది అది నీ నుండి నీ ప్రాణమును నీ ప్రాణాన్ని పీల్చివేస్తూ తినేస్తూ ఉంటున్నది అది రక్తనాళంలో జీవిస్తున్నది కంటి పొర జబ్బు కంటిలోని తేమడను తీసుకొని అది అక్కడే పెరుగుచున్నది తెలుసుగా కొంతమందికి కంటికి అవుతాయి కంట్లో తెలుసుగా మీకు కొంతమందికి కంట్లో అవుతాయి ఏంటిది ఆ గడ్డలు అవి ఓకేనా దానికి అదే ముసుగు వేసుకుంటున్నది మీ కన్నులను కప్పివేస్తున్నది వాటిలో కొని వచ్చి ఏమి పొందుకోవు క్షయరోగం వలె అది చాలా చిన్న కణం వలె వస్తున్నది దాని పరిమాణము దాని పరిమాణం దేనికి ఉండదు అదే పరిమాణము బీజము ఒక ఏనుగును తయారు చేస్తున్నది ఒక 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 చిగురును తయారు చేస్తున్నది చూసారా ఆ బీజమునకు ఏ పరిమాణము లేదు వాటిలో కొన్ని శరీరాకారమును దాల్చున్నవి కొన్ని దాల్చుటలేదు ఇప్పుడు రోగతి ఏం మాట్లాడుతున్నాడంటే ఈ కణాలు ఏవైతే ఉంటాయో ఈ రోగాన్ని తీసుకొచ్చే కణాలు వీటి వీటికి కొన్ని కొన్ని కొన్నిటికో ఒక మనిషిలో పటది ఒక ఒక శరీరంగా తయారవుతాయి అవి అంటే అవి ఒక రూపాలుగా తయారవుతాయి గడ్డలుగా లేకపోతే కంతులుగా లేకపోతే ఇంకా ఇంకా నానా విధాలుగా అవి తయారవుతూ ఉంటాయి కొంతమందికి అవి ఏం తయారు కావు ఇప్పుడు చూడండి టీబీ పేషెంట్స్ ఉన్నారు టీబీ ఏంటిది అది ఒక క్రిమి అని ఎంతమందికి తెలుసు టీబీ తెలుసు కదా ట్యూబర్కొసిస్ తెలుసు కదా మీకు క్షేవ్యాధి క్షేవ్యాధి అన్నది ఒక క్రిమి అది అది రక్తంలో ఉండొచ్చు అది ఎముకలైన ఉండొచ్చు అది ఊపిరితిత్తులైన ఉండొచ్చు నీకు అర్థమవుతుందా దానికి ఏ రూపం లేదు క్యాన్సర్ కన్నా రూపం ఉంటుంది క్యాన్సర్ కన్నా రూపాన్ని కనబడతా కనబడతా ఉంటుంది కొన్నిసార్లు రూపం దాల్చొచ్చు క్యాన్సర్ కొన్నిసార్లు దాల్చు ఇప్పుడు ఒక వ్యక్తికి అనుకో ఒక వ్యక్తికి క్యాన్సర్ కంతొచ్చింది అనుకో ఇప్పుడు రూపం దాల్చింది అక్కడ కానీ కొన్నిటికి రూపం కూడా ఉండదు మీకు అర్థమవుతుందా ప్రవక్త అదే చెప్తున్నాడు టీబీ క్షయరోగము అది రోగం వల్లే ఒక చిన్న శిక్ష సూక్ష్మ క్రిమిగా ఉండొచ్చు అది హలో మీకు అర్థమైందా నేను చెప్పింది అయితే ఆ సూక్ష్మ క్రిమిలో నుండే సమస్తం తయారైంది నువ్వెక్క నుండి తయారైనావు చిన్న సూక్ష్మ క్రిమిలో నుండే ఏనుగెక్క నుండి తయారైతే చిన్న క్షీక్ష సూక్ష్మ క్రిమిలో నుండే అర్థమవుతుందా నేను చెప్పింది ఇలా ప్రతిదీ కూడా అర్థంలో నుండే తయారవుతున్నది ఆమెనంటారా అయితే ప్రవృత్యం అంటున్నాడంటే అయితే వాటిలో కొన్ని శరీరాకారమును దాల్చుచున్నవి కొన్ని దాల్చుట లేదు ఇప్పుడు టీబీకి శరీరాకారం ఏముండదు తెలుసా మీకు ఆ విషయం కోసి తీసేద్దాం అనేది ఏముండదు అక్కడ అదే నీకు క్యాన్సర్ గడ్డైందనుకో దాన్ని కోసి తీసేస్తారు దానికి ఇంకేదో ట్రీట్మెంట్ ఉంది అవునా లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవునా కాదా ఏంటిది అక్కడున్న క్యాన్సర్ కణాలన్నీ చచ్చిపోయేటట్టుగా లేజర్ ట్రీట్మెంట్ ఇస్తారు ఇస్తారా ఇవ్వరా వినబడతలేదు నాకు రక్త క్యాన్సర్ వస్తే వాళ్ళు రక్త క్యాన్సర్ వస్తే రక్త క్యాన్సర్ కూడా ఆ విధంగానే చేస్తారు సో ఈ ఇదంతా ఏంటంటే అవి కొన్ని కొన్నిటికో రూపములు ఉంటాయి కొన్నిటికో కొన్నిటికో శరీరాకారం దాల్స్తాయి కొన్నో శరీరాకాలను దాచవు అమీన్ హలో లూయా కొన్ని కణములలోనికి వెళ్ళుటలేదు కొన్ని సూక్ష్మ క్రిములు కణంలో క కణంలోకి వెళ్ళవు సెల్లోకి వెళ్ళవు కొన్ని ఆత్మలై ప్రాణమును బాధిస్తున్నాయి ఇంకొన్ని అంటే ఆ సూక్ష్మ క్రిములు అవి ఆత్మలై ప్రాణాన్ని బాధిస్తూ ఉంటాయి మనము ఒక ఆ భాగమును తీసుకున్నందుకు ప్రయత్నించుదాం ప్రాణము ఆత్మ ఎక్కడి నుండి ఏ విధంగా అక్కడికి ఇక్కడికి వచ్చి చిన్నవో నేను నేను చెప్పగలిగినట్లుగా రేపు మధ్యాహ్నం ఆ భాగం నేను విడిచిపెట్టుచున్నాను ఆయన నెక్స్ట్ మెసేజ్లో ఆయన ఆత్మీయ రాజ్యంలో చెప్పాడు అనమాట ఆత్మ సంబంధమైన రాజ్యం గురించిలో ఈ విషయాన్ని చెప్పాడు అది 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 ఏ విధంగా ప్రాణంలో పనిచేస్తుందో చెప్పాడు ఇప్పుడు మాత్రం శరీరంలో ఎలా పనిచేస్తుందో ఆయన చెప్పుకుంటూ వచ్చాడు హళలుయా ప్రోక్తి అంటున్నాడు స్నేహితులారా ఇప్పుడు స్నేహితులారా ఇది ఒక రకమైన మనస్తత్వపు శాస్త్రం ద్వారా నేను దీన్ని చెప్పట్లేదు కొందరు అనుకోవచ్చు ఈయన మనస్తత్వ శాస్త్రం చెప్తా ఉన్నాడు సైకాలజీ 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 ద్వారా చెప్తున్నాడు కాదు ప్రవక్త అంటున్నాడు సంవత్సరాల తరబడి దయ్యములతో నేను సంధించాను అది మీకు తెలుసు ప్రవక్త సంవత్సరాల తరబడి దయ్యములతో సంధించాడు ఆయన వాటితో ఇంటరాక్ట్ అయ్యాడు ఆయన సంవత్సరాల తరబడి ఆయనకు అందుకే దయ్యాల గురిచే నాకు బాగా తెలుసా నాకు ఈ రోగాలు ఈ వ్యాధులు ఈ దయ్యం వలన ఎలా కలుగుతాయో తెలిసా నాకు ఆమెన్ హలోయ డాక్టర్ అంటున్నాడు సంవత్సరాల జరబడి దయ్యములతో నేను సంధించాను అది మీకు తెలుసు రాత్రి కూట ముగించిన తర్వాత కొన్నిసార్లు ఏం జరుగుతున్నది అనే విషయము నువ్వు గ్రహించి గ్రహించగలిగినట్లయితే మీకు తెలియదు గుర్తుంచుకోనండి నువ్వు ఒక ఆత్మకు వ్యతిరేకముగా వచ్చినప్పుడు మీరు ఏం మాట్లాడుచున్నారో ఎరిగి ఉంటే మంచిది అర్థమవుతుందా ప్రోక్త అంటున్నాడు ఒక ఆత్మకు నువ్వు వ్యతిరేకంగా నువ్వు ఒక ఆత్మకు వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు నువ్వు దాని గురించి ఏం మాట్లాడుతున్నావో చూసుకోవడం మంచిది అని ఏమంటున్నాడు అంటే వెన్ యాక్చువల్లీ ఏ డెమన్ హ్యాస్ టు ఒబే యూ హీ విల్ రికగ్నైజ్ ఇట్ వాస్తవంగా ఒక దయ్యము నీకు లోబడవాలనంటే అది నిన్ను గుర్తిస్తుంది అది నిన్ను గుర్తిస్తుంది అందుకే రోగగ్రస్తులకు ప్రార్థన చేస్తున్నప్పుడు వ్యాధిగ్రస్తులకు ప్రార్థన చేస్తున్నప్పుడు దయ్యము పట్టిన వారికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక విషయం మర్చిపోవద్దు అది నీకు లోబడాలంటే దయ్యమా ఇతన్ని విడిచిపెట్టి వెళ్ళిపో రోగమా ప్రభునే సుక్రీస్తున్నా నామములో ఇతను విడిచిపెట్టి వెళ్ళిపో ఆ మాట నువ్వు అది నీకు లోబడాలి అది నీకు లోబడాలంటే నిన్నది గుర్తించాలి డ్యూ అండర్స్టాండ్ మీకు అర్థమవుతుందా నిన్ను అది గుర్తించాలి అది ఆ దయ్యం నిన్ను గుర్తించాలి ప్రవక్త అదే అంటున్నాడు వాస్తవంగా ఒక దయ్యము నీకు లోబడవాలనంటే అది నిన్ను గుర్తించాలి నువ్వు ఎంత గట్టిగా అరిచినా ఎన్ని ఎంత నూనె వారిపైన పోసినా లాభం లేదు నువ్వు అరిచినా కేకలేసినా దయ్యమా వెళ్ళిపో దయ్యమా వెళ్ళిపో అని లేకపోతే దాన్ని ఏమంటారంటే నూనెలు పోసి ఎంత నూనె పోసి నువ్వు ప్రార్థన చేసినా లాభం లేదు హల ఎందుకంటే అది నిన్ను గుర్తించాలా దట్స్ ద ట్రూత్ అది సత్యం ఇట్స్ వాట్స్ బ్యాక్ హియర్ దట్ హీ విల్ రికగ్నైజ్ ద ట్రూత్ అది నిన్ను సత్యమని గుర్తించాలి అది హల జీసస్ జస్ట్ సెట్ టు హిమ్ కమ్అట్ యేసు కేవలము ఇలాగూ చెప్పాడు బయటికి రా గుర్తుంచుకోనండి శిష్యులు దానిని వెళ్ళగొట్టుటకు తన్నుచున్నారు తోలువేటకు తన్నుచున్నారు మరియు వారు వంకర్ తిరుగుచున్నారు మరియు దాన్ని ఎలాగైనా వెళ్ళగొట్టాలని సమస్త విధములుగా ప్రయత్నిస్తూ ఉన్నారు శిష్యులు ఒకసారి ఏం చేశారు ఒక మూర్ఛ రోగం గల తీసుకొస్తే స్వస్థత వాళ్ళు చేయలేకపోయారు చేయగలగరా అప్పుడు ఏసు దగ్గరకు తీసుకొచ్చాడు ఆ తండ్రి వీడు తరచుగా నీళ్ళల్లోనూ అగ్నిలోనూ పడుతూ ఉన్నాడు వీడిని దయ్యము నీళ్ళల్లోనూ అగ్నిలోనూ పడవేస్తూ ఉన్నది మూర్ఛ రోగంతో అన్నప్పుడు అప్పుడు 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 శిష్యులు అప్పుడు శిష్యులు వాళ్ళు అడిగారు ఏసు వాన్ని వాళ్ళలో ఉన్న దయ నిలగొట్టినప్పుడు అప్పుడు శిష్యులు అడిగారు మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామని అప్పుడు ఏమన్నాడంటే మీ అవిశ్వాసం చేతనే అని చెప్పాడు అంటే నువ్వు ఒక దయ్యాన్ని వెలగొట్టాలి అన్న ఒక రోగమును నువ్వు నువ్వు వారికి స్వస్థత కలిగించాలంటే ఏముండాలంటే విశ్వాసం ఉండాలి మొదటిగానో ఆ దయ్యం మనని గుర్తించాలి దయ్యం సత్యం తప్ప దేన్ని గుర్తించదు రైట్ అంటే నువ్వు సత్యంలో ఉండి ఉండాలి హళలూయ రెండవదిగా నీవు ఆ దయ్యమునకు కాజ్ఞాపిస్తే అది వదిలిపెట్టి పోవాలి అంటే నీకు విశ్వాసం ఉండాలి మరి ఏ సేమని చెప్పాడంటే మేమెందుకు వెళ్ళగొట్టేకపోతామని శిష్యులు అడిగినప్పుడు ఎందు చేతనంటే మీ అవిశ్వాసం చేతనే ఆయన చెప్పాడు హళలూయ మరి ఆయన చెప్పాడు అతన్ని విడిచి బయటికి రా అన్నాడు బాలుడు పడిపోయి ఎన్నడూ లేనంతగా కొట్టుకున్నాడు చూసారా చూసారా అవి అధికారమును గుర్తించినవి అవి బాలుడు పడిపోయి ఆ మూర్ఛతో ఒకసారి గట్టిగా కొట్టుకున్నాడు ఆ తర్వాత లేచి కూర్చున్నాడు ఇక ఏసు ఒకటే మాట అన్నాడు ఇతను విడిచిపెట్టి బయటికి అన్నాడు అంతే ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అవి ఆయన ఆయన అధికారాన్ని గుర్తించినవి అవి ఎయ్ మ్యాన్ హడలుయా అవునంటారా మరి అపోజుల కార్యంలో పంతొమ్మిది అద్దంలో మనం ఏం చూస్తున్నామంటే అక్కడ ఒక ఇద్దరు దయ్యములను వెలగొట్టడానికి ప్రయత్నించారు అవునా లేదా హడలూయ వాళ్ళు ఎవరంటే యాజక కుమారులు వాళ్ళు హళలూయ కొంతమంది యాజక కుమారులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దయ్యమును వెలగొట్టడానికి ప్రయత్నించారు హళలూయా కానీ వా వాళ్ళకేం జరిగిందట ప్రవక్త అంటున్నాడు మరి వాళ్ళు ఒక వ్యక్తికి రోగం ఉన్న వ్యక్తికి వాళ్ళు 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 వెళ్ళి మేము ఏస్సు ద్వారా నీకు ఆజ్ఞాపించుచున్నాము అతని నుండి బయటికి రా అని వాళ్ళు అనడం మొదలుపెట్టారు అప్పుడు దయ్యం ఏమన్నదంటే అప్పుడు 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 దయ్యం ఏమన్నదంటే ఇప్పుడు ఏసును నేను ఎరుగుదును మరి పౌరులను నేను ఎరుగుదును కానీ మీరెవరు చదవండి ఆపోజిట్ కార్యంలో ఉంది అది యేసును మేము ఎరుగుదము పౌలును మేము ఎరుగుదము కానీ మీ కానీ మీరెవరు ఏమి జరిగిందో మీకు తెలుసా ఆ మనుషులపైన పడి వారి బట్టలు చింపివేశాను మరియు వారికి వారే మూర్చగల వారే వీధులలో పరిగెత్తారు ఎందుకు కారణం ఏంటిదంటే కారణం ఏంటిదంటే ఏసును గుర్తించినాయి అవి పౌలును గుర్తించినాయి కానీ ఈ వ్యక్తులను మాత్రమే గుర్తించలేదు అంటే దయ్యము మనకు లోబడాలి అంటే అది మనల్ని గుర్తించాలి అది మనల్ని గుర్తించాలి అంటే మనం సత్యంలో ఉండాలి యు అండర్స్టాండ్ మీకు అర్థమవుతుందా హల అదే ప్రవక్త చెప్పేది హల ప్రవక్త అంటున్నాడు ప్రోక్త అంటున్నాడు అదే దయములు ఈరోజు కూడా జీవిస్తున్నాయి కాబట్టి ఎంతో భక్తి ఉన్నది అది నిజం అవే దయ్యాలు ఈరోజు కూడా జీవిస్తున్నాయి హలలుయా చూడండి ప్రోక్త అంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఒక కణమును గమనించము ఉదాహరణను చెప్పనివ్వండి అనేక పర్యములు రెడ్ క్యాన్సర్ ఎర్ర క్యాన్సర్ స్త్రీ గర్భాశయాన్ని స్త్రీని నలగొట్టుచున్నది స్త్రీని నల్లగొట్టుచున్నది మరి మొదలగు కార్యం చేస్తూ ఉంటుంది ఆమె గర్భాశయంలో ఒక లెర్ర క్యాన్సర్ వస్తే మరి అది స్త్రీ యొక్క స్త్రీ యొక్క దాని ఏమంటారంటే స్త్రీ యొక్క గర్భాశయంను నాశనం చేస్తూ ఉంటుంది అది ఇప్పుడు దానిని ఆ వ్యక్తిని మనం తీసుకుందాం ఇప్పుడు తీసుకున్నండి ఇప్పుడు అతని కణము మీద ఒక క్యాన్సర్ ఇది అది ఇప్పుడు ఒక క్యాన్సర్ అది ప్రకృతి సంబంధమైన ప్రతిదీ ఆత్మసమైన దానికి పోలికగా ఉన్నది నువ్వు దానిని ఎరిగి ఉన్నావా అది అది ఏమైనప్పటికీ ప్రకృతి సంబంధమైనది ప్రతిదీ ఆత్మ సమయ దానికి పోలికై ఉండేను ఉదాహరణగా ఇప్పుడు అంటున్నాడు ప్రవక్త మనము క్రీస్తు శరీరంలో జన్మించినప్పుడు అక్కడ మూడు మూలకలు మనకు పుట్టుటకు కారణమవుతున్నవి మరి ఆయన చనిపోయినప్పుడు ఆ మూడు మూలకములు క్రీస్తు ఒక జీవంలో నుండి బయటకు వచ్చినవి ఆయన శరీరంలో నుండి నీరు రక్తము ఆత్మ వచ్చినవి అది సరిపోయేనా నిజమే కదా ఆయనను పొడిచినప్పుడు ఏమొచ్చింది నీరు వచ్చింది రక్తం వచ్చింది తర్వాత ఆయన ప్రాణం వచ్చింది అమనంటారా ఆ మూడు మూలకములు మూడు మూలకములు మనం తిరిగి జన్మించినప్పుడు ఆ మూడు మూలకముల ద్వారా బయటకు వస్తున్నాం నీతికరణ శుద్ధీకరణము పరిశుద్ధాత్మ బాప్తిజం ఇప్పుడు అవన్నీ ఒక కార్యములో ఉండగలవు అయితే నువ్వు శుద్ధీకరించబడకుండానే నీతికరణ పొందుకోగలవు నువ్వు ప్రభనేశుక్రీస్తున్న నమ్మి కూడా నీ మురికితో నువ్వు కొనసాగలవు అయితే నువ్వు సంపూర్ణంగా పరిశుద్ధాత్మ లేకుండగానే నీతికరణము శుద్ధీకరణను రెండును కలిగి జీవించగలవు చూసారా నిజమే నీతికరణ ఉండి శుద్ధీకరణ లేకపోవచ్చు లేదా నీకు పరిశుద్ధాత్మ బాప్తిజము లేక నీతికరణ శుద్ధీకరణ రెండు ఉండవచ్చు కాబట్టి ఈ మూడు కార్యములు కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉండాలి ఆమెనంటారా హలలూయ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇప్పుడు ఈ మూడు కార్యములు కలిగి ఉండాలి ఆమెన్ ఆ తర్వాత ప్రవక్త అదే చెప్పుకుంటూ వస్తున్నాడు దేవుడు ఎలాగైతే త్రిత్వంలో ఉన్నాడో త్రిత్వం అంటే ముగ్గురు కాదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ఒకే దేవుడు మూడు కార్యాలలో ఎలా ఉన్నాడో సాతాను కూడా ఆ విధంగానే చేస్తూ ఉన్నాడని చెప్పుకుంటూ వస్తున్నాడు అంతేకాకుండా ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడంటే నీరు రక్తము ఆత్మ ద్వారా మనకు కృతజన్మ జరుగుతున్నది అంతే కదా మనం కూడా ఎలాగో నీరు రక్తము ఆత్మ భౌతికంగా కూడా అంతే ఆత్మీయంగా కూడా అంతే హళలూయ భౌతికంగా అంతే తల్లి నుండి మొదటిగా వచ్చేది నీరు ఆ తర్వాత రక్తము ఆ తర్వాత ప్రాణం బిడ్డ బయటకు వస్తాడు సేమ్ ఆత్మ సంబంధంగా కూడా ఏంటిది అలానే ఉన్నాం హళలూయ మరి ఇంకా ఇంకేమంటున్నాడో చూడండి ఇప్పుడు క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు గమనించండి ఈ చిన్న కణము కొట్టబడినప్పుడు అది వెనక జారిపోవచ్చున్నది అది చిన్నదిగా ఆరంభం అవుచున్నది మరొక చిన్న జీవి ముందుకు పరిగెత్తుకు వెళ్ళి అందులో జీవిస్తున్నది ఇప్పుడు ప్రవక్త వివరిస్తున్నాడు ఏ విధంగా ఒక క్యాన్సర్ అనేది ఏ విధంగా అవుతుందో ఫస్ట్ ఒక చిన్న కణము మన శరీరంలోని ఒక చిన్న కణం ఏమవుతుందంటే వెనక జారిపోతుంది అంటే చచ్చిపోతుంది ఇట్స్ డైడ్ అది చచ్చిపోయినప్పుడు అప్పుడు జీవక్రములు చిన్న చిన్న జీవక్రములు ఏమైతున్నాయంటే అందులోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అందులో ఆ చిన్న చచ్చిపోయిన కణమునకు జీవాన్ని ఇచ్చి అందులో బ్రతకడం మొదలు పెడితే అవి మీకు అర్థమైందని చెప్పింది మరలా చెప్తున్నాను ఇది ఇంపార్టెంట్ అర్థం కావాలి అందరికీ ఇప్పుడు ఒక చిన్న జీవకణము నీలో చనిపోయింది వింటున్నారా ఒక కణము నీలో చనిపోయింది వెనక జారగడం అంటే అర్థం అదే అది చనిపోయింది అప్పుడు ఏమవుతుందంటే మిగతా చిన్న క్రిములు సూక్ష్మ క్రిములు ఈ చనిపోయిన కణము దగ్గరికి వచ్చి ఈ చనిపోయిన కణమునకు జీవాన్ని ఇస్తాయి జీవాన్ని ఇస్తే దాంట్లో బతుకుతూ ఉంటాయి ఇవి అందుకే నీకు గాయం వచ్చినప్పుడు గాయమైనప్పుడు నీ పొండులో నుండి చీమ ఎట్లా వస్తుంది అంటారు చెప్తాను వినండి రోక్త చెప్తున్నాడు ఆ చిన్న ఎలా ఎలా వస్తుందంటే ఆ చిన్న సైన్యపు గుంపు నీ జీవం కొరకు పోరాడతాయి ర ఏంటిదవి తెల్ల రక్త కణాలు తెల్ల రక్త కణాలు ఏంటిదవి ఏం చేస్తూ ఉంటాయి అవి నీ యొక్క నీ యొక్క వ్యాధి నిరోధక శక్తి అనమాట ఆ వ్యాధి నిరోధక శక్తి ఎలా ఉంటుందంటే చిన్న జీవకణాలుగా ఉంటాయి ఆ ఎళ్ళు ఏం చేస్తాయంటే ఈ చచ్చిపోయిన కణం ఎక్కడైతే ఉందో దాంట్లో వెళ్ళి వేరే జీవ చిన్న జీవక్రిములు వెళ్ళి అందులో ఉన్నాయి కదా దాంతో యుద్ధం చేయడానికి వెళ్తాయి నీ శరీరంలో పోరాటమే మనసులో పోరాటమే అర్థమైందా నేను చెప్పింది శరీరంలో పోరాటమే మనసులో కూడా పోరాటమే అయితే మీరు జాగ్రత్తగా గమనించాలి ఇది ఇంపార్టెంట్ థింగ్ ఎలా జరుగుతుందో చూడండి ప్రవక్త క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇప్పుడు చిన్న జీవకణం ఏదైతే ఉంటుందో అది చనిపోయింది ఆ చనిపోయిన జీవకణంలో వేరే జీవ వేరే క్రిములు వచ్చి ఇప్పుడు ఆ సూక్ష్మ క్రిములు వచ్చి దానికి జీవాన్ని ఇచ్చి అందులో జీవించడం మొదలు ఇప్పుడు అందులో జీవించడం మొదలు పెడుతున్న దానిని అప్పుడు మన మన యొక్క శరీరంలో జరిగేది ఏంటిదంటే వెంటనే మనలో ఉన్న రోగ నిరోధకమైన కణాలు ఏవైతున్నాయో వి వాటిని ప్రవక్త అన్నాడు చిన్న ఆ చిన్న సైన్యపు గుంపు అవి సోల్జర్స్ అనమాట సైన్యం అనమాట అవి మన శరీరంలా అవి ఏం చేస్తాడు ఆ చిన్న సైన్యపు గుంపు నీ జీవము కొరకు పోరాడును హలో లూయా దే ర్యాన్ అప్ దేర్ అవి అక్కడికి పరిగెడతాయి మరియు హిట్ దట్ పాయిజన్ ఆ విషయాన్ని తాగుతాయి అవి దాన్ని ఆపడానికి అనమాట దాన్ని చంపడానికి తాకుతాయి అవి హలలోయ ద దెమ్ డెమన్ పవర్స్ ద ట్రైంగ్ టు కలెక్ట్ ఇన్ దేర్ ఆ దయ్యపు శక్తులు ఇప్పుడు అవి ఏం చేయడం మొదలుపెట్టినాయంటే అంటే ఆ చిన్న చచ్చిపోయిన క్రి చచ్చిపోయిన కణంలో నుండి అవి వచ్చి చేరినాయి కదా అవి మెల్లగా అవి వాటి ఇంకా ఇంకా వేరే వేరే చచ్చిపోయిన కణాలను అన్నిటినీ అది సమకూర్చడం మొదలు పెడుతుంది అది హళలూయ అప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ఏమేతాయి అంటే ఈ యొక్క మన లోపల ఉన్న ఈ చిన్న ఈ మనలోపట ఉన్న చిన్న సైన్యపు గుంపు ఆ తెల్ల రక్త కణాలు సంథింగ్ ఏవైతే ఉంటాయో అవి వెళ్ళి యుద్ధం చేయడం మొదలు పెడతాయి వీటిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అలా చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నీ రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటే ఇవి చచ్చిపోతాయి యుద్ధానికి వెళ్ళినాయి ఆ పాయిజన్ ఆ ఆ ఆ యొక్క విషము ఆ విషము ఏదైతే ఉందో ఆ విషముపైకి వెళ్ళినాయి కదా ఆ విషముపైకి వెళ్ళి తాకినప్పుడు ఇవేమైతాయి అంటే ఈ దయ్యం ఈ దయ్యభ శక్తులన్నీ అవి అవి అక్కడున్న అవన్నీ తమ తమ శక్తిని కూడబెట్టుకొని ఎలాగైనా సరే అక్కడ ఒక 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 రోగాన్ని ఒక వ్యాధిని ఒక 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 శరీ ఒక శరీరాకృతిని తీసుకురావాలని ప్రయత్నిస్తున్న వాటిపైన వెళ్ళి ఇవి ఏం చేస్తాయంటే ఇవి వెళ్ళి యుద్ధం చేస్తాయి యుద్ధం చేసి ఏం చేస్తాయి అంటే వాటి ప్రాణాలు అవి ఇస్తాయి అవి దే ఆర్ అ బంచ్ ఆఫ్ లిటిల్ డెడ్ సోల్జర్స్ దట్ పస్ దట్స్ ఇన్ యువర్ బ్లడ్ అవే ఆ చిన్న చచ్చిపోయిన సైనికులు ఆ కణాలు ఇప్పుడు చచ్చిపోయినాయి అవి ఏవి నీ రూపడున్న రోగాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళి చచ్చిపోయినా చూడు అదే ఇప్పుడు నీ రక్తములో చీముగా మారింది మీకు అర్థమవుతుందని చెప్పింది హళలూయ అండ్ 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 గివ్ దేర్ లైఫ్ టు సేవ్ యువర్స్ నీ జీ నిన్ను కాపాడడానికి అవి తమ జీవాన్ని ఇచ్చినాయి ఇది బాగా అర్థం చేసుకోవాలి దీన్ని ఇది మీకు అర్థం కావాలని నేను కోరుతా ఉన్నాను హలో లూయా ఇప్పుడు చూడండి ఒక్కసారి ఒక చిన్నము ఒక చిన్న కణము అక్కడి నుండి తోసివేయబడి తోసివేయబడినప్పుడు దయ్యము అక్కడికి చేరుకొని ఇక పెరగడం ప్రారంభమవుతుంది ఒక్కసారి ఒక చిన్న కణం కనుక దానిని త్రోసివేస్తే దయ్యము అక్కడికి వచ్చి ఇక అది ఎదగడం ప్రారంభమవుతుంది అది ఇట్ బిగన్స్ టు మల్టిప్లై సెల్స్ అది పెరగడం ప్రారంభమై ఇక కన ఇక కణములను అది అభివృద్ధి చేయడం మొదలు పెడుతుంది అది ఒక్కసారి ఒక చిన్న కణము గనక నీలోన కణము అది అది గనక రిజెక్ట్ అది వ్యతిరేకిస్తే అప్పుడు దయ్య శక్తి చేంజ్ చేస్తుంది అంటే దాంట్లోకి చేరి ఇక నీ లోపట అది ఎదగడం ప్రారంభిస్తుంది అది అది ఏం చేయడం మొదలు పెడుతుంది అంటే డెమన్ గెట్ స్టార్టెడ్ దయ్యం వస్తుంది అక్కడికి వస్తుంది ఈ స్టార్ట్స్ గ్రోయింగ్ వాడు పెరగడం ప్రారంభమవుతాడు హీ బిగిన్స్ టు మల్టిప్లై సెల్స్ వాడు వాడు ఆ కణములను వాడు అభివృద్ధిపరచడం మొదలు పెడతాడు హీస్ బిల్డింగ్ ఎ బాడీ జస్ట్ లైక్ యువర్ బేబీస్ బిగన్ ఇన్ యువర్ ఊమ్ నీ యొక్క గర్భంలో ఉన్నప్పుడు నీ బిడ్డ ఎలాగైతే పెరగడం ప్రారంభమైందో అలా ఉన్న ఇప్పుడు నీ శరీరంలో కూడా దయ్యం ఏం చేస్తూ ఉన్నదంటే ఒక శరీరాన్ని తయారు చేస్తా ఉన్నాడు వాడు ఆ శరీరం ఏంటో కాదు కణముల ముద్ద ప్రజలు హలూయ నీకు అర్థమైందా మరి ప్రవక్త అంటున్నాడు కణము పైన కణము కణము పైన కణము కణము పైన కణము అలా అది ఎదుకుంటా పెరుగుతుంది అది వాటికి ఎలాంటి రూపం ఉండదు మానవునికి ఉన్నట్టుగా ఎందుకంటే ఎలా పడితే అలా పెరుగుతాయి అవి ఏ ఏ దిక్కు పెరిగితే ఏ దిక్కు బలహీనత ఉంటే ఆ దిక్కులో పెరుగుతూ ఉంటాయి అవి హళలూయ దే ఆర్ నో ఫార్మ్ ఆఫ్ నథింగ్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆఫ్టర్ ఇట్స్ నేచర్ అవి మానవుని వలె ఎలాంటి రూపము అవి కలుగుండవీ హళలూయ ఆమెనంటారా ఇట్స్ జస్ట్ అవుట్ ఆఫ్ ఎ స్పిరిట్ అది కేవలము ఆత్మలోని వస్తున్నవి ఇట్ జస్ట్ గ్రోస్ ఎనీవే అవి ఏ విధంగా అయినా పెరుగును అండ్ విల్ బిగన్ సెల్ ఆన్ టాప్ ఆఫ్ సెల్ సెల్ ఆన్ టాప్ ఆఫ్ సెల్ ఆ విధంగా అవి కణము పైన కణము కణము పైన కణము ప్రారంభమవును బాగా వినండి నీలో ఒక్క కణము చనిపోతే రిజెక్ట్ చేస్తే అది వ్యతిరేకిస్తే ఇప్పుడు దయ్యపు ఆ శక్తితో చేంజ్ చేస్తుంది అంటే దాంట్లో నివసించడం మొదలు పెడుతుంది క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్తి ఇదంతా క్యాన్సర్ ఎలా వస్తుంది దాని గురించి మాట్లాడుతున్నాడు ఏమాన్ హలూయ మరి మీరు 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 గమనిస్తే చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే ఇప్పుడు ఈ దయ్యము ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చి ఆ చనిపోయిన నీ కణంలో ఉంది కదా వ్యతిరేకించిన కణంలో ఉంది కదా ఉండదు ఏం చేస్తుందంటే అది ఎదుగుతూ ఉన్నది ఇప్పుడు ఇది కాదు అది కూడా ఇప్పుడు ఏం చేయడం మొదలుపెట్టిందంటే కణముల ముద్ద తయారు చేయడం మొదలుపెట్టింది అయితే మనం ఎలాగైతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక కణము నుండి ప్రారంభమయ్యి కణముల ముద్దుగా ఎదుగుకుంటూ వచ్చాము కానీ మనం ఒక రూపంలో వచ్చా కానీ దీనికి అలాంటి రూపాలు ఏముండవు ఎలా పడితే అలా పెరుగుతాయి అవి హల ఎలా పడితే ఏ రూపంలో పడితే ఆ రూపంలోకి ఉంటాయి అవి అమనంటారా మరియు ప్రోక్త అంటున్నాడు ఇప్పుడు మొదటి కార్యం ఏం జరుగుతున్నదో తెలుసా నువ్వు గాను వ్యాధిగ్రస్తుడు అయినట్టుగాను భావిస్తావు అది ప్రారంభమైనప్పుడు ఏమనిపిస్తుంది నీకు బలహీనుడు గాను వ్యాధిగ్రస్తుడైనడుగా ప్రారంభిస్తావు నువ్వు వైద్యుడి దగ్గరికి వెళ్ళదవు మన అతడు నేను పరీక్షించును బహుశా అతడు దానిని కనుగొనకపోవచ్చును నీకు ఫస్ట్ ఫస్ట్ తోటే నీకు అది కనబడకపోవచ్చు వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను తీసిన స్కానింగ్ రిపోర్ట్లో కానీ అతను చూసే ఇతరమైన రిపోర్ట్స్లో కానీ అది కనబడకపోవచ్చు అమనంటారా హలో నువ్వు వైద్యుడి దగ్గరికి వెళ్ళదు మరి అతడు నేను పరీక్షించును భవిష్యత్తు దాన్ని కనుగొనలేకపోవచ్చును అతడు గుర్తించినట్లయితే భవిష్యత్తు దానికి కోసివేయు కోసివేయును ఏదైనా ఇక్కడ అదిగో ఈ కణము ముద్ద తయారైంది ఇక్కడ ఒక ఒకటి ఒకటి కనముల ముద్దున్నది ఇక్కడ ఒక మాంసం ముద్దున్నది ఉన్నది అది 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 చూస్తుంటే ట్యూమర్ లాగున్నది ఉన్నది దాన్ని తీసేయాలి అది కనబడితే దాన్ని తీసేస్తాడు కోసి పడేస్తాడు హలలుయా అతడు దానిని శుభ్రంగా కోయగలిగినట్లయితే సరే అది నువ్వు పొందుకుంటేవి ఒకవేళ అతను దాన్ని క్లియర్గా కోసేసాడనుకో అది కనబడింది దాన్ని తీసేశాడనుకో ఓకే మంచిదే కానీ అతడు దాన్ని శుభ్రంగా కోయలేనట్లయితే ఏదైనా మళ్ళీ ఒక కణం దాంట్లో విడిచిపెట్టినా మళ్ళీ ఏమవుతుంది అది మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళీ పెరుగుతూ ఉంటుంది అది మీకు అర్థమైందా అంతేకాకుండా దానిని శుభ్రంగా కోయలేనట్లయితే అప్పుడు అది గొంతులోనో లేక వేరే ఎక్కడో అది ఎక్కడ శుభ్రంగా కోయబడలేదో అక్కడ ఆ చిన్న ముక్క దానిలో జీవించును ఒకవేళ గొంతులో వచ్చిందనుకో గొంతును కోయడం సాధ్యం కాదు సాధ్యమా వాళ్ళు ఎంత కోసినా కూడా కొంత కష్టం అది అవునా కాదా అలాంటి స్థలంలో వస్తే అది మళ్ళీ జీవిస్తుంది అది హలో లూయ్యా సో ఇప్పుడు చూడండి ప్రవక్త అంటున్నాడు అలాగెక్కడైనా ఎక్కడైనా ముఖ్యమైన భాగాలలో వచ్చిందనుకో కోయలేని భాగాలు నువ్వు దానిని కోయలేవు దాన్ని తీసేయలేవా అక్కడ నుండి అలాంటి భాగాల్లో వస్తే నువ్వేం ఏం చేయగలుగుతావు చేసేది లేదు హలలుయ్యా ఎందుకంటే ఇప్పుడు చూడండి అంతా ఉంది ఒక చెయ్యికి లేదు ఇప్పుడు చెయ్యి ఒకటి కట్ చేస్తే శరీరం అంతా లేకపోతే బతుకుతుందా బతకదు కదా శరీర చెయ్యి ఒకటి బతకదుగా ఇప్పుడు అదేవిధంగా ప్రవక్త ఏమంటున్నాడంటే నీవు ముఖ్యమైన శరీర భాగాన్ని కోసివేసి మరి నీ చెయ్యిని అక్కడ వదిలేసినట్లయితే ఎందుకు అది జీవించదు అది నీ వలనే ఆకారం ఉన్న ప్రాణి కాదు అది కదుల్చున్న దయ్యపు శక్తి అది కదుల్చున్న దయ్యపు శక్తి ఇప్పుడు గమనించండి మీరు వాటిని ఇలా పిలుస్తారు వైద్యుడు దాని క్యాన్సర్ అని పిలుస్తాడు దేవుడు దానిని దయ్యమని పిలుచును వైద్యుడు ఏమని పిలుస్తాడు క్యాన్సర్ అని పిలుస్తాడు కానీ దేవుడు మాత్రం దయ్యం అంటాడు దాన్ని ఆ దినాన్ని చూడండి క్యాన్సర్ అనే పేట ఎక్కడి నుండి పుట్టినది అనే మాట ఎక్కడి నుండి పుట్టినది అది లాటిన్ పదం నుండి వచ్చినది క్యాన్సర్ అనే మాట ఎక్కడి నుండి పుట్టినది అది లాటిన్ పదం నుండి వచ్చినది దానిని వైద్యశాస్త్రీయ పదముగా ఉపయోగిస్తారు దాని అర్థము ఎండ్రకాయ ఎండ్రకాయ అంట తెలుసు కదా పీత ఎండ్రకాయ ఎండ్రకాయ ఎండ్రకాయని మీరు సముద్ర తీరంలో చూడగలరు అది చాలా కాలు కలిగి ఉంటున్నది ఆ విధముగానే అది చేస్తున్నది క్యాన్సర్ ఆ రోగముకి క్యాన్సర్ అని పేరు ఎందుకు పెట్టిందట అంటే క్యాన్సర్ అనే పదము లాటిన్ పదము నుండి వచ్చిందట దాని అర్థం ఏంటిదట అంటే క్యాన్సర్ అంటే ఎండ్రకాయ ఎందుకు అంటే ఇప్పుడు చెప్పాను కదా నేను మీకు మొన్న కూడా చెప్పాను కదా క్యాన్సర్ కాలము ఏది మనమున్న రాసులలో క్యాన్సర్ రాసులు ఆమెన్ అంటారా ఎండ్రుకాయ ఎండ్రికాయ అయితే మీరు గమనిస్తే అది 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 అలా ఆ విధంగా అది ఉంటుంది కాబట్టి ఈ ఎండ్రికయకి ఎలాగైతే అనేక కాళ్ళు ఉంటాయో క్యాన్సర్ కూడా నువ్వు మైక్రోస్కోప్ కింద చూస్తే సేమ్ అలానే కనబడుతుంది అర్థమవుతుందని అని చెప్పింది అందుకే అది అది లోపలికి వచ్చి అది అది ఏం చేస్తుంటే ఆక్టోబస్ లేక ఏదో ఒక దానివల్లే రక్తాన్ని పిలుస్తూ ఉన్నది ఆమెన్ అది కంతి కంటిపోర ఇతర వ్యాధులను వ్యాధులన్నీ వాటిలో ఒక ప్రతి ఒక్కటి సూక్ష్మజీవి నుంచి వచ్చును మరి ఆ సూక్ష్మజీవికి శరీరం కావలసి ఉన్నది అది శరీరం పొందుకునే ముందుగా దానికి ప్రాణం ఉండవలసి ఉన్నది అది సృజించబడక మనపు లేక అధిక కణములు ఉత్పత్తి చేయడానికి ముందు అది జీవాన్ని కలిగి ఉండవలసి ఉన్నది ఇప్పుడు క్యాన్సర్ ఎక్కడి నుండి వచ్చినది ఎవరు ఏది ఎక్కడి నుండి వచ్చినది ఇక్కడ కొంతకాలం క్రితము అది నీలో లేదు కానీ ఇప్పుడు బహుశా అది నీలో ఉండవచ్చు అది ఎక్కడ నుండి వచ్చినది నీ ప్రాణానికి భిన్నమైన వేరొక ప్రాణము నీలో జీవిస్తా ఉన్నది మరి అది మీ ప్రాణమును బాధిస్తూ ఉన్నది కృంగజీస్తున్నది ఆ కారణం చేతనే ఏసు దానిని దయ్యమని పిలిచాను ఇప్పటిదాకా నీ లోపల క్యాన్సర్ లేదు కానీ ఇప్పుడు ఒకవేళ నీలో క్యాన్సర్ వచ్చింది అనుకో ఎక్కడి నుండి వచ్చింది అది అది బయట నుండి వచ్చింది అది కానీ అది ఎక్కడి నుండి వాడుకున్నది అది నీలో ఉన్న చచ్చిపోయిన కణమునే వాడుకున్నది అది పట్టుకున్నారా మీరు ఇప్పుడు ఎందుకంటే దానికి ఆకారం కావాలి దానికి ఆకారం కావాలి కాబట్టి ఏం చేస్తున్నది ఆ దయ్య శక్తి ఇప్పుడు నీలో ఉన్న చచ్చిపోయిన కణమునే అది వాడుకుంటా ఉన్నది ఇప్పుడు అది అవునంటారా ఎందుకంటే ద ఎందుకంటే ఒక కణము బ్రతకాలంటే దానికి ఆత్మ కావాలి దానికి జీవం కావాలి ఆ ఆత్మ జీవము ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చిందంటే దయ్యము నుండి వచ్చింది ఇప్పుడు 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 నువ్వు జీవిస్తున్నది ఇప్పుడు నీలో ఉన్న ప్రాణమునకు భిన్నమైన వేరొక ప్రాణం నీలో జీవిస్తాంది నీకు అర్థమైందా ఇప్పుడు నీలో నీ ప్రాణమునకు భిన్నమైన వేరొక ప్రాణం ఇప్పుడు నీలో జీవిస్తున్నది మరి అది నీ ప్రాణమును బాధిస్తా ఉన్నది కృంగజీస్తా ఉన్నది అందుకే ఆ కారణం చేతనే ఏసు దానిని అని పిలిచాను వారు ఈరోజు మూర్ఛ అని పిలుచుచున్నారు మూర్ఛ రోగం గురించి మాట్లాడుతున్నారు ప్రవక్త వారు చెప్పిన మూర్ఛ ఎందుకు బైబిల్లో మూర్ఛను ఏసు దానిని ఒక దయ్యమని పిలిచాను తెలుసుగా మీకు అదే శిష్యుల దగ్గర తీసుకొచ్చిన ఆ రోగి మూర్ఛ రోగముతో బాధపడుతున్న ఆ రోగి ఏసు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఏసు దాన్ని దయ్యమని పిలిచాడు ఈరోజు దాని సైన్స్ ఏమంటారంటే మూర్ఛ రోగం అంటుంది అవునా కాదా హల లూయ ఒక వ్యక్తి బాలినతో వచ్చాను దయ్యం వాడిని నేల మీద పడవేసి నోటిలో నోటిలో నుండి నురుగు కార్చున్నట్లుగా మరి ప్రతిదీ చేశాను ఆయన చెప్పాను అతడు ఒక దయ్యం పట్టిన వాడై తరచుగా దయ్యం అతని అగ్నిలో నీళ్ళలోనూ పడద్రేయుచుండెను ఇప్పుడు వారు దానిని నునుపు చేసి పాలిష్డ్ ఇస్ నేమ్ అతని పేరును దాని పేరును నునుపు చేసి దాని పేరును ఒక పాలిష్ చేసి మూర్ఛని పిలిచారు కానీ ఏసు మాత్రం దాన్ని దయ్యమని పిలిచాడు ఏసు ఇలా అన్నాడు అపవిత్రాత్మ ఓ దయ్యమ బాలు విడిచిపెట్టి బడిగిరా హలలోయ అని ప్రవక్త అంటున్నాడు నా యూజువలీ వినండి రోగం ఎట్లా వస్తుందో నా యూజలీ ఎప్లిప్సీఈ యూజువలీ కాజ్డ్ ఫ్రమ్ ఏ కిడ్నీ ప్రాబ్లం మూర్ఛ రోగము ఏంటిది కిడ్నీ సమస్యతో వస్తుందట ప్రవక్తకు విషయం మూర్ఛ రోగము కిడ్నీ సమస్యతో వస్తుంది అది ఏది మూత్రపిండముల సమస్యతో కిడ్నీ కిడ్నీ సమస్యతో సారీ మూత్రపిండములు మూత్రపిండములు అంటారు కదా ఆ మూత్రపిండముల యొక్క బలహీనత ద్వారా వస్తుంది అది హళలూయ అమన అమన్ అంటారా సో చూడండి ఇప్పుడు ఇప్పుడు చూడండి ప్రవక్త అంటున్నాడు ఇప్పుడు దీన్ని గమనించండి ఆ కణం అక్కడ ఉన్నది అది దయ్యం వాడు జీవం జీవాన్ని కట్టుచున్నాడు అది పెరుగుచున్నది అది పెద్దదై పెద్దదైపోచున్నది అది చేయవలసిన పని ఒకటి ఉన్నది అది నీ ప్రాణమును తీసుకోవడం ఇప్పుడు దాని పని ఏంటిదట నీ ప్రాణాన్ని తీయడం హళలూయ నలభై సంవత్సరాల వయసు నుండి నీ దినములను తీసివేయటే దయ్యం పంపబడినది అవేన్ ఇప్పుడు అంటున్నాడు ఇప్పుడు ప్రతి వైద్యునికి నేను సల్యూట్ చేస్తున్నాను అవునండి ప్రతి వైద్య శాస్త్రమునకు వారు ప్రజల కొరకు చేసిన సహాయాన్ని బట్టి దేవుడు వారిని దీవించునుగాక అది సత్యము అది లేకుండా లోకంలో ఈరోజు నీవు ఏమి చేయదువు వైద్య శాస్త్రములకై నేను దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు చెల్లించుకొని వచ్చున్నాను నా మోటార్ కారుకై నేను దేవునికి స్థుతులు చెల్లించుచున్నాను విజ్ఞాన శాస్త్రం ద్వారా దేవుడు నా ఇంధన వాహనమును ఇవ్వకపోతే నేను దేవునికి కృతజ్ఞతలు నా ఇంధన వాహనముకే నేను సారీ విజ్ఞా వైద్యశాస్త్రములకే నేను దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నా ఇంధన వాహనంకే నేను దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను విజ్ఞాన శాస్త్రం ద్వారా దేవుడు నా ఇంధన వాహనం ఇవ్వకపోతే నేను ఇక్కడికి నడిచి వచ్చుటకు ఎంతో కష్టపడి ఉండేవాడిని కరెంటు దీపాల కొరకు అదే లైట్స్ నా చేతులు కడుక్కునే సబ్బు కొరకు పళ్ళు దోముకునే పేస్ కొరకు నిశ్చయముగా ప్రతి దాని కొరకు నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఎందుకనగా ప్రతి మంచి విషయము వస్తువు దేవుని నుండి వచ్చినదే హలూయా అయితే మీకు ఒక్కటి చెప్పనివ్వండి అక్కడ ఒక్క ఔషధం ఔషధం అంటే మందు ఏది మెడిసిన్ ఔషధముక కూడా ఏ వ్యాధిని బాగు చేదు హలూయా ఏ వ్యాధిని బాగు చేజాలదు హళూయా ఖచ్చితంగా అలా నా ప్రవక్త చెప్తూ అందుకే ఏ డాక్టర్ కూడా తను స్వస్థపరిచేవాడని చెప్పుకోడు హళలుయా ఏ డాక్టర్ కూడా తాను స్వస్థపరిచేవాడని చెప్పుకోడు అతను కేవలం ఏం చేస్తున్నాడంటే ప్రకృతిలో దేవుడు పెట్టిన స్వస్థతను ప్రజలకిస్తూ ఉన్నాడు అమనంటారా ఎక్కడ నుండి వస్తున్నాయి అవన్నీ ఇప్పుడు ఆ మందులు ఎక్కడ నుండి తయారవుతున్నాయి ప్రకృతిలో ఉన్న వాటి నుండే కదా ఆ రసాయనాలలో నుండే కదా ఆ యాసిడ్స్ కెమికల్స్ నుండే కదా హళలూయ సో ఇవన్నీ ప్రకృతిలో పెట్టిన వాటితో నుండి చేస్తూ ఉన్నాడు హళలూయ మరి అందుకే ఎవరు కూడా స్వస్థపరిచేవాడు నేనని చెప్పుకోడు ఆమెనేస్తారా హలలుయా ఓకే అయితే ఈ క్యాన్సర్లు ఇవన్నీ సంపూర్ణంగా దయ్యములు మాంస శరీరంలో రూపం ధనించి కదులుచు నీ ప్రాణమును తీసుకొని ఇవి దయ్యాలు అర్థమైంది అందరికీ ఇప్పుడు నేను వైద్యుని వలె నేను చేసినట్లయితే నేను దాన్ని కత్తిరించగలిగితే లేక ఉదాహరణకు ఈ విధంగా చెప్పుకుందాం ఈ భూమి మీద నీకు నీవుగా ఒక క్యాన్సర్ అయితే ఇప్పుడు ఇక్కడ ఒక దైవిక స్వస్థత ఉన్నది ఒక వైద్యుని ఒక విధానం నుండి నేను నిన్ను తరిమి కొట్టాలనుకున్నట్లయితే నేను దాని ఆ విధంగా చేస్తాను నీ శరీరాన్ని రుద్దడమో లేక అలాంటిది ఏదో ఈ భూమి మీద నుండి కనిపించకుండా పోయేంత వరకు చేస్తాను అది అక్కడ 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 ఉండనే ఉండదు అది వైద్యుడు నీలో నుండి తీసుకున్నట్లుగా అయితే దైవిక స్వస్థత రూపంలో నీవు రూపంలో నీకు క్యాన్సర్ ఉన్నట్లయితే నీలో నుండి నీ ప్రాణమును పిలిచేదను అప్పుడు అప్పుడు నువ్వు వెళ్ళిపోయేదవు నీ ప్రాణం నిన్ను విడుస్తున్నది అయితే నీ శరీరం అక్కడ ఎలా ఎలా ఉన్నదో అలాగే ఉండిపోవును ఇక్కడ ప్రవక్త ఏమని చెప్పుకుంటూ వస్తున్నాడు అంటే దైవిక స్వస్థతలో డాక్టర్లకు దైవిక స్వస్థతకు తేడా చెప్తున్నాడు ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు ఇప్పుడు ఆ క్యాన్సర్ అనుకుందాం ఆ కంతిని వాళ్ళు ఏం చేస్తారు ఆ కంతి పోయేదాకా దాన్ని కోస్తారు ఆపరేషన్ చేస్తారు లేకపోతే లేజర్ ట్రీట్మెంట్ ఇస్తారు అదంతా వెళ్ళిపోయేటట్లుగా దాని అక్క నుండి తుడిచివేయాలని చూస్తారు అవునా కానీ అది అక్క నుండి వెళ్ళిపోయినా దాని యొక్క దాని యొక్క కణం ఇంకా పూర్తిగా చావలేదు అది అందుకే చాలామంది క్యాన్సర్ మీరు గమనించండి వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా కేవలం ఆయుష్ కొంచెం పెరుగుతుందే తప్ప అమనంటారా వాళ్ళ ఆయుష్ కొంచెం పెరుగుతుందే తప్ప వాళ్ళు క్యాన్సర్ లేకుండా పూర్తిగా మాత్రం డాక్టర్లు తీసేలేరు వాళ్ళ జీవితకాలం అంతా వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు కంపల్సరీ వాళ్ళు మందులు వాడాలి కాదా చివరికి వాళ్ళు అదే క్యాన్సర్ వ్యాధితో చనిపోతారు ఎందుకంటే డాక్టర్ ఏం చేస్తాడంటే దాన్ని అక్కడ లేకుండా చేయాలని రుద్దుతాడు తీసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మందుల ద్వారా అయితే దైవిక స్వస్థతలో ఏం జరుగుతుంది దైవిక స్వస్థతలో ఏం జరుగుతుంది దైవిక స్వస్థతలో ఏం ఆజ్ఞాపిస్తారంటే దానిలో ఉన్న ప్రాణం క్యాన్సర్ ముద్దలో ఉన్న ప్రాణం ఆ ప్రాణానికి ఆజ్ఞాపించినప్పుడు అది విడిచిపెడుతుంది అది హలో అర్థమైందా అర్థమైందని నేను చెప్పింది అమన్ అంటారా దైవిక స్వస్థతలో జరిగేది ఏంటిదంటే ఆ ప్రాణాన్ని ఆజ్ఞాపిస్తాడు అంటే దయ్యమా ఏసు క్రీస్తు నామంలో విడిచిపెట్టి వెళ్ళిపో ఇప్పుడు ఆ క్యాన్సర్ దేని ద్వారా జీవిస్తాందంటే అది దయ్య ద్వారా జీవిస్తాంది ఇప్పుడు వేరొక జీవం వచ్చి నీ జీవంలో బతుకుతా ఉంది అది నీ జీవం కాదది అది నీ జీవం అయితే పుట్టుకతోనే ఉంటుందిగా క్యాన్సర్ అనేది పుట్టుకతోనే ఉండాలిగా మరి నీ జీవం కాదది అందుకే ప్రవక్త చెప్పాడు ముందు నువ్వు చూసినప్పుడు నీకు ఏమీ లేదు క్యాన్సర్ లేదు కానీ కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు నీ క్యాన్సర్ వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది అది బయట నుండి వచ్చింది అది అయితే దాన్ని బయట నుండి ఏది తీసుకొచ్చింది దయ్యం తీసుకొచ్చింది ఆ దయ్యం ఎలా తీసుకొచ్చింది నీ పడిపోయినా లేదా నీ పడిపోయిన వెనక జారి లేదా చనిపోయిన నీ యొక్క చిన్న కణములోనికి వచ్చి అది జీవించడం మొదలుపెట్టింది అది అది మెల్లగా ఇప్పుడు నిన్ను దాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ఎందుకంటే దానికి ఇక రూపం ఉండదుగా ఎట్లా పడితే అట్లా పెరుగుతుంది అది మీకు అర్థమవుతుందా నువ్వెలాగైతే ఒక జీవకణముగా ఉండి పెరిగినావో అలాగున్నా అది పెరుగుతూ ఉంటుంది కానీ దీనికి రూపం ఉండదు ఇప్పుడు దైవిక స్వస్థతలో చేసేది ఏంటిదంటే ఆ దయ్యాన్ని గద్దిస్తారు లోయ దేవుడికి మేమకలును కాక ఇప్పుడు ఆ దయ్యాన్ని గద్దించినప్పుడు జరు జరిగేది ఏంటిది అంటే ఆ దయ్యమును ఆ దయ్యము ఆ దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది చూడండి క్యాన్సర్ గడ్డ అట్లనే ఉంటది ఆ ఆ కణాల ముద్ద అట్లనే ఉంటది కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే దానికిన్న దానికిన్న జీవము దానికున్న ప్రాణము ఇప్పుడు విడిచిపెట్టేసింది దైవిక స్వస్థతలో దేవుడు దాన్ని దయ్యమని అందుకే పిలిచాడు డాక్టర్లు దాన్ని క్యాన్సర్ అనొచ్చు కానీ దేవుడు దాని దయ్యం అని ఎందుకు అన్నాడు అది 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 వేరే జీవమై ఉన్నది అది హలోయ అది వేరే జీవమై ఉన్నది వచ్చి ఇప్పుడు నీలో జీవిస్తా ఉన్నది వచ్చి నీ క నీ యొక్క క నీ యొక్క చచ్చిపోయిన కణములో అది చేరి ఆ చచ్చిపోయిన కణానికి జీవాన్ని ఇచ్చి అది మెల్లగా కణముల ముద్దని తయారు చేయడం మొదలుపెట్టింది అది అది ఏం చేయడం మొదలుపెట్టిందంటే నీ ప్రాణం తీయడానికి నీ హింసిస్తా ఉన్నది ఇప్పుడు అది నేను బాధ పెడతా ఉన్నది అందుకే అది ప్రారంభం అవుతాడు నీకు నీకు ఒకలాగా నీకు అనారోగ్యం కలిగినట్టుగా ఏదో బలహీనడైనట్టుగా అనిపిస్తుంది అప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఫస్ట్ డాక్టర్కి కనపడదు ఏమి లేదని పంపించేస్తాడు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వెళ్తే ఏదో చిన్న గడ్డ తగిలినట్టు అనిపిస్తుంది నాకు అని డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు స్కానింగ్ రాస్తాడు అప్పుడు అర్థమవుతుంది డాక్టర్కి అది కనముల ముద్దగా మారింది ఇప్పుడు అది అయితే డాక్టర్ ఏం చేయగలడు దాన్ని కోసి వేయడానికో ప్రయత్నిస్తాడు కానీ అది వేయలేని స్థలంలో ఉంటే ఆపరేషన్ చేసి దాన్ని తీసేద్దాము దాంట్లో ఉన్న ఆ యొక్క కణాలన్నీ చచ్చిపోయే విధంగా లేజర్ ట్రీట్మెంట్ ఇద్దాము లేకపోతే ఇంకేదో ట్రీట్మెంట్ ఇద్దామని ప్రయత్నించింది అనుకో చేస్తాడు తను చేయాల్సిన సాయంత్రం చేస్తాడు అయినా కూడా అది ఏమవుతుందంటే అది పూర్తిగా చచ్చిపోతుంది అందులో నా జీవ కణము మళ్ళీ మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ అభివృద్ధి పొందుతూ ఉంటుంది కొద్ది రోజులకు అయితే దైవిక స్వస్థతలో జరిగేది ఏంటిదంటే దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ దయ్యము ఏదైతే ఆ క్యాన్సర్కి మూలముగా ఉన్నదో ఆ ప్రాణము ఆ ప్రాణాన్ని బడిగలగొడతాడు ఆయన రైట్ అందరికీ ఇక్కడ దాకా అర్థమైందా ఎందుకంటే ఇక్కడ నుండి ఇంకా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి జాగ్రత్తగా వినండి మనకి ఇంకొంచెం టైం ఉంది జాగ్రత్తగా వినండి ఇది ఇప్పుడు ప్రోక్త్ అంటున్నాడు ఇప్పుడు అది ప్రాణమును విడిచిపెట్టి వెళ్ళిపోయింది కానీ నీ శరీరం అక్కడే ఎలాగో అలాగే ఉండిపోవును దాని ప్రాణం వదిలిపెట్టింది కానీ ఆ గడ్డ మాత్రం అట్లనే ఉంది దైవిక స్వస్థతల వింటున్నారా కానీ ఏంటిది అంటే అది కేవలము ఒక చచ్చిపోయిన ప్రాణము లేని ఉట్టి కణముల ముద్ద ఎందుకంటే దాని దాంట్లో జీవిస్తున్న ఆ ప్రాణం ఏదైతే ఉందో ఆ దయ్యపు ప్రాణము ఆ దయ్యము విడిచిపెట్టేసింది ఇప్పుడు అదేంటో తెలుసా జస్ట్ ఇప్పుడు ఒక కణముల ముద్ద ఇప్పటి నుండి ఏం జరుగుతుందో చూడండి స్వస్థత పొందుకునే వాళ్ళ కోసం ముఖ్యంగా చెప్తున్నది నేను ప్రోక్త అంటున్నాడు దేర్ ఇస్ వేర్ సైట్ అండ్ టైమ్ ఇస్ గాడ్స్ వర్స్ట్ ఎన్ మీన్ డివైన్ హీలింగ్ దైవిక స్వస్థతలో కాలము మరియు చూపు కనుచూపు దేవుని యొక్క అతి భయంకరమైన శత్రువులు దైవిక స్వస్థతలో కాలము మరియు కనుచూపు ఎందుకు ఈ రెండు శత్రువులు అంటే దైవిక స్వస్థతలో మంచిగా వినండి ఒకటి నువ్వు చూస్తూ ఉంటే ఆ గడ్డ అక్కడే ఉంటుంది ప్రార్థన చేసినాం బాగా వినండి ప్రార్థన చేసినాం ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది ఆ దయ్యం ఏదైతే నీలో ఉందో ఆ జీవము ఆ ప్రాణం దాన్ని వెలగొట్టినాం ఓకేనా అది వెళ్ళిపోయిన సంగతి నీకు తెలియదు కానీ అది వెళ్ళిపోయింది కానీ నీకు ఇప్పుడు చూపుకు మాత్రం ఇంకా అది కనబడుతుంది నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అనుకో ఏ స్కానింగ్ రిపోర్ట్లో అది కనబడుతూనే ఉన్నది కదా అమ్మ నీకు అంత తెలుస్తలేదా మీకు అర్థమవుతుందా కానీ వాస్తవంగా జరిగింది ఏంటిది అక్కడ దయ్యం విడిచిపెట్టేసింది ఇప్పుడు అది ఏంటంటే ఒక చచ్చిపోయిన కణముల ముద్ద బతుకున్న కణముల ముద్ద కాదు ఎందుకంటే దాన్ని జీవింపజేసే ప్రాణం ఏమైందంటే విడిచిపెట్టింది ప్రవక్త ఏమంటున్నాడంటే దైవిక స్వస్థతలో కాలము మరియు కనుచూపు కాలము మరియు కనుచూపు దేవుని యొక్క అతి భయంకరమైన శత్రువులు ఓ దేవుడికి మేమకలును గాక అవునంటారా దేవుని యొక్క అతి భయంకరమైన శత్రువులు హళలుయా ఇప్పుడు ఇప్పుడు ప్రోక్తి అంటున్నాడు సోదరుడు బాక్స్చర్ ఆ కూటమిలో ఏం పొందుకున్నాడో నాకు తెలియదు నేను కూర్చున్నాను అది అతనికి మరియు సోదరుడు బోస్వర్త్కి మరలా మరలా వివరించుచున్నాను అయితే ఇక్కడ ఏం జరిగినది అనేక ప్రజలు దాన్ని పొందుకున్నారో లేదో నాకు అనుమానమే ఎందుకంటే కొంత సమయం తర్వాత ప్రజలు తిరిగి వచ్చి బ్రెన్నాం సోదరుడా నేను స్వస్థత పొందుకున్నాను రెండు లేదా మూడు రోజులు స్వస్థత పొందుకున్నాను దేవునికి స్తోత్రం అయితే అది నన్ను విడిచిపె నన్ను విడిచిపెట్టాను నన్ను చెప్పుటకు మీరు కనుగొనరు కనుగొనగలరు వీళ్ళు రెండు రోజులు మూడు రోజులు స్వస్థత వచ్చిందని చెప్తారు రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ అది నన్ను విడిచిపెట్టేసింది స్వస్థత అని అంటారు ఇప్పుడు ప్రవక్త దాన్ని వివరిస్తూ ఉన్నాడు చాలా క్లియర్గా మనుషులు చాలామంది వ్యక్తులు వేదిక యుద్ధకు సంపూర్ణంగా గ్రుడ్డివాడిగా క్యాన్సర్ వ్యాధి మరి కంటి పొరల వ్యాధి కలిగిన వారే వచ్చి ప్రార్థన చేయబడిన తర్వాత ఈ బైబుల్ చదివిరి క్రిందుకు నడిచి వెళ్తారు మూడు లేక నాలుగు రోజుల్లోనే వారు మొదటి స్థానంలో ఏ విధంగా ఉన్నారు ఆ విధంగా వారు గుడ్డివారైపోతున్నారు వేదికపైకి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందుకుంటాను గుడ్డి వాళ్ళు అయితే స్వస్థత పొందుకున్నాక బైబుల్ కూడా స్టేజ్ పైన చదివి ఇండికెళ్తున్నారు హలలుయ్యా ఎండికి వెళ్ళిన తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందంటే మొదటి స్థానంలో ఎలాగైతే వాళ్ళు గుడ్డివారు వాళ్ళు ఉన్నారో మూడు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు గుడ్డివాళ్ళు అయిపోతూ ఉన్నారు ఏం జరిగినది ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను బాగా వినండి ఏం జరిగినది అలా స్టేజ్పై ఉన్నప్పుడు స్వస్థత పొందుకున్నారు మళ్ళీ స్టేజ్ దిగి వెళ్ళిపోయిన తర్వాత హళలు ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ గుడ్డి వాళ్ళకి ఎట్లా మారుతున్నారు వీళ్ళు మళ్ళీ అదే రోగం ఎట్లా వచ్చింది వీళ్ళకు ఏం జరిగినది ఏదైనా శరీరము నుండి ప్రాణం విడిచినప్పుడు అది కొంతసేపు ముడుచుకొని పోనని ఎవరికైనా తెలియనా ముడుచుకోపోతుంది తెలుసుగా ఇప్పుడు ఒక ఒక వ్యక్తి అందుకే అందుకే చచ్చిపోయిన తర్వాత ఆ వ్యక్తిని చూడండి కొద్ది గంటలకు అతను చనిపోయినప్పుడున్నంత బరువు కొద్ది గంటల తర్వాత ఉండడు ఎందుకంటే ముడుచుకోపోతాడు దగ్గరకు వస్తాడు స్ట్రింక్ అవుతారు ఏదైనా సరే ఒక కుక్క వీధిలో ఒక కుక్క చచ్చిపోయింది అనుకో ఆ చచ్చిపోయిన తర్వాత చూడండి అది కొన్ని గంటలకు ఏమవుతుందంటే మొత్తము దాని శరీరము కుంచుకోబోతుంది స్ట్రింక్ అవుతుంది మొత్తం మీకు అర్థమైందా చెప్పింది ఏ శరీరమైనా ఏ శరీరమైనా సరే ప్రాణం విడిచిపెట్టినప్పుడు అది కొద్దిసేపు ముడుచుకొని పోనని ఎవరికైనా తెలియనా నిజం ముడిచిపోతుంది హలో ఇక్కడున్న ఎవరైనా జింకను కానీ లేక ఆవును కానీ లేక అలాంటి ఏదైనా ఏదైనా ఖచ్చితంగా దాన్ని చంపారా నా స్నేహితులైన వేటగాలను మీరు రాత్రి దాన్ని తూకం వేయండి మీరు జింకను చంపి దాని తూకంపై పెట్టి అది ఎంత బరువు ఉన్నదో బాలురత్ చెప్పండి దాన్ని కనిపెట్టండి తెల్లవారిన తర్వాత అది ఉన్న దానికంటే అనేక పౌండ్లు తేలికైపోవు నువ్వు చంపినప్పుడు నువ్వు ఒక జింకను చంపినప్పుడు దాని బరువు నువ్వు పెట్టుకో బరువు నువ్వు నువ్వు కొలిచినావనుకో ఆ తర్వాత తెల్లారి జూడు చాలా బరువు తక్కువ కనబడుతుంది ఎందుకు ఏం జరిగింది అక్కడ ఏం జరిగిందంటే అది 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 కుంచుకుపోయింది అది హలలుయా ఒక మానవుడు చనిపోయినప్పుడు కాటి కాపరి మొదటిగా చెడు పండ్లు లేక కళ్ళు అక్కడ దానిలో ఉన్న ప్రతిదాన్ని బయటకు తీసివేస్తాడు ఎందుకనగా అది ముడుచుకొని పోవును అది బయటికి నెట్టుచున్నది ఎందుకనగా మానవ శరీరం ముడుచుకొని పోవచ్చున్నది ప్రతి శరీరం ముడుచుకొని పోవచ్చున్నది ఏదైనా సరే ఏ శరీరమైనా సరే ప్రాణం అనుకో ముడుచుకుపోతుంది హళలు అయితే ముడుచుకుపోయిన తర్వాత డెబ్బై రెండు గంటలకు వింటున్నారా చూడండి ప్రతి శరీరం ముడుచుకొని పోవచ్చున్నది కణములో నుండి జీవం పోయినప్పుడు అది ముడుచుకొని పోవటం ప్రారంభమవుచున్నది అవుతున్నది ఆమెన్ అది డెబ్బై రెండు గంటలలో జరుగును మరపుడు అది ఉబ్బడము ప్రారంభమవును డెబ్బై రెండు గంటల తర్వాత ఇప్పుడు అదే శరీరము చచ్చిపోయిన శరీరం ఏమవ్వడం మొదలు పెడుతుంది ఉబ్బుతూ ఉంటుంది ఫస్ట్ ప్రాణం విడిచిపెట్టినప్పుడు మొత్తం అది కుంచుకోపోతుంది అది మొత్తం ఏమవుతుందంటే ముర్చుకుపోతుంది అది ఓకేనా కానీ ప్ర కానీ డెబ్బై రెండు గంటల తర్వాత ఏమవడం మొదలు పెడుతుంది అంటే అది ఇప్పుడు అది ఉబ్బడం ప్రారంభిస్తుంది హలలుయా ఆమెన్ ఒక కుక్క పిల్లని రోడ్డుపై దారిలో పరిగణించవండి దాన్ని మూడు రోజులు ఎండలో పెట్టనివ్వండి మరి గమనించండి ఏం జరుగుతున్నదో అది ఎన్నడూ లేనంత పెద్ద కుక్కగా అయిపోవును అది ఉబ్బును అది సరేనా ఆమెన్ అని చెప్తున్నారు మంచిది ఒక వ్యాధిగ్రస్తులో నుండి ఒక దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత అలాంటి కార్యమే జరుగుచున్నది మ్యాన్ ఇప్పుడు వినండి ఒక వ్యాధిగ్రస్తులో నుండి ఒక దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత అలాంటి కార్యమే జరుగుచున్నది మొదటిగా కొద్ది రోజులు ఓ అద్భుతంగా ఉన్నదని నేను భావిస్తున్నాను ఆ తర్వాత నేనెప్పుడు ఉన్నదానికంటే జబ్బు ఎక్కువ వచ్చున్నదే నేను నా స్వసత కోల్పోయానని చెప్పడం ప్రారంభిస్తారు నిజముగా విశ్వాసము తీసివేయబడి అవిశ్వాసము మరలా తిరిగి వస్తున్నది విశ్వాసము దానిని చంపును అవిశ్వాసము దానిని పునర్దించును ఏసు చెప్పెను ఒక మనిషి నుండి అపవిత్రాత్మ విడిచి వెళ్ళిన తర్వాత వాడు నీరు లేని దేశమందు సంచరించి మరియు వాడు తనతో కూడా సంచరించి మరియు వాడు తనతో కూడా ఏడు దయములను వెంట పెట్టుకొని వచ్చును ఇంటిలోని మంచి వ్యక్తి ఆ ద్వారాన్ని కాయటకు అక్కడ నిలబడకపోతే అతడు నేరుగా లోపలికి వస్తాడు నీ ఇంటిలోని మంచి వ్యక్తి ఎవరనగా నీ విశ్వాసమే బయటికి వెళ్ళు అని చెప్పు అదంతే హలలోయ అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రవక్త వివరిస్తున్నటువంటి సాధారణముగా ఒక స్వస్థత పొందిన వ్యాధిగ్రస్తుని మీరు గమనించవచ్చును అది అద్భుతకరమైన విషయమయ్యి అయినంత వరకు దైవిక స్వస్థత మరి అద్భుతం రెండు వేరువేరు కార్యాలు కరెక్ట్ అద్భుతాలు వేరు దైవిక స్వస్థత వేరు దైవిక స్వస్థత ఒక కార్యము అద్భుతము ఒక కార్యము అయితే ఒక సాధారణమైన దైవిక స్వస్థత జరిగినట్లయితే అపవిత్ర ఆత్మ క్యాన్సర్ దయ్యము వెళ్ళగొట్టబడినప్పుడు అది ఒక వ్యక్తిని విడిచి వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళినప్పుడు ఓ ఇప్పుడు లేక మీరు ఎక్కువగా చదవగలరు చూడగలరు కాబట్టి మేము ఏదో తీసుకొని పోవచ్చున్నామని చెప్పదరు నేను నేత్రవైద్య అని అంటారు ఆ మనిషికి ఏం జరిగినది నువ్వు ఒక గ్రూడ్డి వ్యక్తిని గమనించినట్లయితే ఇక్కడ ఎవరైనా కంటిపోర జబ్బు కలిగిన వారు అలాంటి వారు ఉన్నారో లేదో నాకు తెలియదు కొద్ది నిమిషాలు వారు నిలబడని కోరుచున్నాను ఎందుకు అది ప్రారంభం అవుచున్నది వారు వెనుకకు వచ్చి మనకు సాక్ష్యం చెప్పన చెప్పమనండి ఓమై వారు అద్భుతంగా చూడగలరు ఇప్పుడు నేను నేను సంగతులను చూడగలుగుతున్నాను ఏం జరిగినది దాని ప్రాణము వెడలిపోయినది కంటిపొర యొక్క శరీరం ముడుచుకుపోయినది మంచిది అది ఆ విధంగా రెండు రోజులు చేయను నేను బాగోచున్నానని చెప్పండి హలలుయ్యా ఇప్పుడు ప్రవర్తి చెప్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ కంటిపూర యొక్క ఒక రోగం ఉందనుకో ఉదాహరణ కంటి దగ్గర ఒక ఒక కంతి ఏర్పడింది అనుకో ఇప్పుడు అతను ఆ కంతి వలన గ్రుడ్డివాడై ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ప్రవక్త ప్రార్థన చేశాడు ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే దాంట్లో ఉన్న దయ్యం విడిచిపెట్టింది హళలూయ అతను అంటాడు ఓ ఇప్పుడు నా కంటు బాగా కనబడతా ఉన్నది నాకు అంత క్లియర్గా కనబడతా ఉందని చెప్తాడు అంటారా హళలూయ మరి అతను నేను బాగా అయిపోయానని ఆ విధంగా రెండో రోజు కూడా చెప్తాడు హళలూయ కంటిపూడి ఒక శరీరము ఇప్పుడు ఏమైందంటే ముడుచుకుపోవడం ప్రారంభించింది వింటున్నారా ఎందుకు దాంట్లో ఉన్న ప్రాణం పోయింది కదా ముడుచుకుపోవడానికి ప్రారంభించింది మరియు కొద్దిసేపటి తర్వాత వారికి తలనొప్పి రావడం ప్రారంభమవుతున్నది బాగుండునట్లు అనిపించదు మరుసడు ఉదాహరణ లేచెదరు నేను నేను మరలా నా దృష్టిని కోల్పోవచ్చున్నానని చెప్పెదరు నేను మరలా నా దృష్టిని కోల్పోయానని చెప్పేద్దాడు ప్రవక్త ఏమంటున్నాడంటే ఒక వ్యక్తి స్వస్థత పొందుకున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న ఆ యొక్క ఆ యొక్క రోగంను కలిగించే ఆ దయ్యమును దేవుడు వెళ్ళగొడతాడు అయితే ఆ రోగం ఇంక అక్కడే ఉంది అది కనబడుతూనే ఉన్నది నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో ఉంది కదా అనేయా ఎవరే నీకు చెప్పింది పోయిందని చెప్పి ఎప్పుడైతే నీకు అది ఉన్నది కదా అని చెప్పేసి నీకు తెలిసి ఎందుకంటే డాక్టర్ ఏం చూస్తున్నాడు కేవలం కణాల ముద్దని చూస్తున్నాడు కానీ దాన్ని దాన్ని జీవింపజేసే ఆత్మ సంగతి డాక్టర్కి తెలియదు కదా నీకు అర్థమవుతుందా డాక్టర్కి తెలియదు కదా అది పోయిందన్న సంగతి డాక్టర్ తెలియదు కదా అది చచ్చిపోయిన ఒక కణాల ముద్ద అది అయితే డాక్టర్ అంటాడు అదిగో ఉంది కదా అని ఇప్పుడు చూడు విశ్వాసమో నువ్వు విశ్వాసంతో వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు అదో చంపింది ఆ దయ్యాన్ని చంపడం అంటే వెలగొట్టడం కానీ నీ అవిశ్వాసం ఎవరో చెప్పుడుతోడే నీ అవిశ్వాసం ఏం చేస్తుందంటే దాని పునర్ధనం తీసుకొస్తాంది అంటే మళ్ళీ ఆ దయ్యం నీలోనికి వస్తుంది అదే ప్రవక్త చెప్పింది యేసుప్రభ ఏం చెప్పాడు ఒక దయ్యము విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అది 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 నీళ్లుడిని చోటంతా కూడా తిరిగి చివరికి మళ్ళీ ఏ ఇంటి నుండి అయితే వెళ్ళిపోయిందో తిరిగి ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటి ద్వారాలను తెరవబడి చక్కగా ఆహ్వానం పలికే విధంగా ఉంటే మళ్ళీ అది ఏం చేస్తాట ఇంకా ఏడు చెడ్డ దయ్యాలను తీసుకొస్తుంది అది కానీ ఆ ద్వారం దగ్గర ఎవరు ఉండాలంటే విశ్వాసం ఉండాల ద్యాన్ని మళ్ళీ లోబడికి రానివ్వకుండా అందుకే ప్రవక్త ఏమంటాడంటే మంచి చెప్తాడు ఇక్కడ చాలా బాగుంటుంది చూడు క్యాన్సర్ ఆ వైద్యుడు అత అతనికి ఏమని చెప్తాడంటే నువ్వు వెనుకకు వెళ్ళు ఓ అది బుద్ధిహీనత క్యాన్సర్ అక్కడే ఉన్నది నేను దాన్ని చూడగలుగుతున్నాను అది అక్కడే ఉన్నది హళలోయ్యా ఇప్పుడు ప్రవక్త చెప్తున్నాడు ఎట్లా జరుగుతుంది అండి ఇప్పుడు రక్తనాళములు శరీరమును శుద్ధి చేయవలసి ఉన్నది ఏం చేస్తుంది ప్రతిసారి గొండ కొట్టుకుంటూ అది రక్తాన్ని శరమంలోనికి పంపును అది అంటువ్యాధిని వ్యాధిని పట్టుకొనినది ఖచ్చితముగా అది నేను వ్యాధిగ్రస్తునిగా చేస్తున్నది హడలోయ అది వ్యాధిగ్రస్తునిగా చేస్తున్నది ఇప్పుడు ఏమవుతున్నదంటే ఈ ఇప్పుడు ఆ కన్ ఆ చచ్చిపోయిన ఆ కంతుల యొక్క ముద్ద ఏదైతే ఉందో ఆ మాంసము అది కరిగిపోవాలి అది కరిగిపోవాలంటే ఏం చేయాలి రక్తమే దాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి ఇప్పుడు ఈ రక్తమును శుద్ధి చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే అది అది అక్కడే నిలబడి వేలాడుతూ ఉంటుంది అక్కడ ఆ చోట మాంసము ముద్ద వేలాడుచుండటం కారణం అదే అక్కడ అలా ఉండిపోతుంది అది అదేమవుతుందంటే అక్కడ వేలాడుతున్న చచ్చిన మాంసం ఏమవుతుందంటే దాంట్లో నుండి రక్తం రక్తం ఏం చేస్తూ ఉంటుంది అంటే దాన్ని శుద్ధి చేయడం ప్రారంభిస్తూ ఉంటుంది ఈ శుద్ధి చేస్తున్న కార్యక్రమంలో నువ్వు ఉంటావు అంటే కొంచెం నీకు మళ్ళీ మళ్ళీ నీకు రోగగ్రస్తుని వల్ల ఫీల్ అవుతూ ఉంటావు హలో లూయ్యా వింటున్నారా నేను చెప్పింది ఆ చచ్చిపోయిన యొక్క శరీరమును ఏదైతే ఉందో ఆ మాంసమును ఆ మాంసాన్ని రక్తమే శుద్ధి చేయాల ఈ శుద్ధి చేస్తున్న సమయంలో ఏం జరుగుతున్నదంటే అది కుళ్ళిపోతున్నది ఆ మాంసం అంతా నీ లోపట అది కుళ్ళిపోతున్న సమయంలో నీకు ఎలా ఉంటుందంటే కొంచెము అనారోగ్యముగా ఉన్నట్టు అనిపిస్తుంది హలో నీకు ఇంకా అనారోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఆమెనంటారా అంటారా అయితే నీ రక్తనాళములు దాన్ని శుద్ధి చేయవలసి ఉన్నది ఆమెన్ అయితే అక్కడ ఒక శరీరము ఆ శరీరంలో నుండి జీవం వెడిలిపోయినది దేవుని ఒక శక్తి విశ్వాసం ద్వారా దాన్ని తరిమినది అదొక దయ్యం అతడు విడిచిపెట్టవలసిబడి ఉన్నది ఆమెన్ ఆ కారణం చేతనే ప్రజలు ఉపదేశించబడుటకు ఆజ్ఞాపించబడటం లేదు అంటే దీనిపైన సరైన రీతిగా ఉపదేశం అందట్లేదు చాలామందికి దైవిక స్వస్థత మీద ఆమెన్ హలూయ అందుకే చాలా మంది ఏంటంటే తిరిగి అందుకే దయ్యం తిరిగి ఆక్రమించుకునికే అక్కడే నిలబడి ఉన్నది అది అక్కడే నిలబడి ఉన్నది తిరిగి ఎందుకు అది ఆక్రమించుకోవడానికి అక్కడేందుకు నిలబడ్డది అంటే నీ అవిశ్వాసం ఏం చేస్తుంది అంటే దాన్ని ఆహ్వానిస్తుంది మళ్ళీ విశ్వాసం దాన్ని వెలగొట్టింది అయితే కొంచెం నీకు అది కృంచుకుపోయి ఆ శరీరం లోపల కొంచుకుపోయి తర్వాత అది ఉబ్బిపోయి ఆ తర్వాత అది మెల్లగా రక్తంలో కలుసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది చూడు ఆ టైంలో నువ్వు ఏమవుతావంటే కొంచెం నీకు అనారోగ్యంగా అనిపిస్తుంది హళలూయ్యా ఆమెనంటారా అలా అనారోగ్యం అవుతున్న అనిపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే అరే నాకు మళ్ళీ వచ్చిందా ఏంది అనే డౌట్ వస్తుంది ఈ మళ్ళీ వచ్చిందా లేదన్న డౌట్ వచ్చినప్పుడు అక్కడ దయ్యం ఆల్రెడీ రెడీగా ఉన్నాడు హళలూయ్యా ఓ దేవుడికి మెమకలునుగాక హలూయ్యా ఆ ద ఆ దయ్యం అక్కడే ఉంటాడు సిద్ధంగా ఉంటాడు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దానిని పునర్దించడానికి విశ్వాసము దయ్యాన్ని వెలగొట్టింది చంపింది కానీ అవిశ్వాసం దాన్ని మళ్ళీ పునర్ధానంలోకి తీసుకొస్తాను అందుకే ప్రవక్త ఏమంటాడంటే నీవు స్వస్థత పొందుకున్న తర్వాత కూడా నీకు ఒకవేళ ఇంకా నీకు ఆ సిమ్టమ్స్ ఆ లక్షణాలు కనబడుతున్న ఎట్టి పరిస్థితుల్లో నాకు ఉన్నదని నువ్వు అనొద్దు బాగా వినండి ఆమెనంటారా నీకు దేవుని ప్రార్థన చేశాం దైవికమైన శక్తితో ప్రార్థన చేశాం దైవిక ఆత్మలో ఉండి ప్రార్థన చేశాం ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు దాన్ని స్వస్థత పొందుకున్నావని అంగీకరిస్తా ఉన్నావు ఓకేనా అసలైంది పోయింది నీ ప్రాణాన్ని పీడిస్తున్న దయ్యం పోయింది కానీ లక్షణాలు ఉన్నాయి వింటున్నారా నీ ప్రాణాన్ని పీడిస్తున్న దయ్యం విడిచిపెట్టేసింది నిన్ను చంపాలని చూస్తున్న దయ్యం విడిచిపెట్టేసింది ఎందుకంటే అది లోబడాల్సిందే అది అది దేవుడి వాక్యానికి లోబడాల్సిందే అది దేవుని మాటకు లోబడాల్సిందే అది ఒక నిజమైన దేవ దేవచనుని మాటకు లోబడాల్సిందే అది అది గుర్తిస్తుంది ముందే చెప్పాను కదా దయ్యం గుర్తిస్తుంది అందుకే ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేయడానికి వీల్లేదు ఎవరు పడితే వాళ్ళు దాని ఏమంటారు అంటే దయ్యాలను వెలగొట్టే అధికారము ఉండదు అందుకే ఆ కార్యంలో కూడా ఆ యాజకుని కుమారులు దయ్యాన్ని నిలగొట్టబోయారు ఆ దయ్యమే ఏం చేసింది వాళ్ళని నిలగొట్టింది బట్టలు ఊడ తీసి మరి చదివారా లేదా మీరు బైబిల్లో ఉందా లేదా సో దయ్యం గుర్తిస్తుంది ఇప్పుడు వదిలిపెడుతుంది కానీ తర్వాత ఏమిటంటే సిమ్టమ్స్ పోవు వెంటనే దాంట్లో ఉన్న లక్షణాలు పోవు అప్పుడు అందరూ అంటారు ఏ నీకు ఇంకా ఒళ్ళు కాలుతూనే ఉన్నది జ్వరమే ఉన్నది నువ్వు ఇంకా దగ్గుతూనే ఉన్నావు నువ్వు ఇంకా నువ్వు ఇంకా నీకో అదిగో కంది కనపడతలేదా అగో చూడు ముట్టుకుని కనపడతలేదా నీకు ఇదిగో ఇదిగో చూడు కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దాన్ని ఏదైతే జీవింపజేస్తున్నదో అది విడిచిపెట్టేసింది అది ఆమె హలలుయ ఎందుకంటే ప్రోక్త్ అంటాడు నేను ఆ పాయింట్ చదివించలేదు ప్రోక్త్ అంటాడు ప్రతి రోగము దయ్యం వలననే వచ్చింది మర్చిపోకండి ఈ మాట ప్రతి రోగము ఎవరి ద్వారా వస్తుందంటే దయ్యం వలన దేవుని యొక్క నుండి ఏ రోజు రోగము రాదు అయితే కొన్నిసార్లు దేవుడు రోగాన్ని అనుమతిస్తాడు దయ్యము నిన్ను కొట్టున్నట్లుగా చేస్తాడు ఎందుకంటే నువ్వు తిరిగాయినా సన్నిధికి రావడానికి తిరిగాయినా ప్రసన్నతకు రావడానికి అలా కొన్నిసార్లు దేవుడు అలా ఉపయోగించుకుంటాడు కానీ రోగం మాత్రం ఆయన ద్వారా కాదు దేవుడు ఎప్పుడు రోగమును తీసుకురాడు ఎందుకంటే మనం ఇప్పుడే చదివిన మనం నీ సమస్త రోగములను స్వస్థపరిచి ఓహో అని నేను అన్నాడు ఆయన అవునా లేదా నీ దోషములన్నిటినీ క్షమించువాడు ఆయన అవునా ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ యొక్క రోగములన్నిటినీ స్వస్థపరిచివాడు ఆయన రోగాలను స్వస్థపరిచేది ఆయన హలలుయా కానీ కొన్నిసార్లు ఏం చేస్తాడంటే గాయపరిచేవాడు ఆయననే గాయమును కట్టివాడు ఆయననే అంటే రోగాన్ని తీసుకురాడు కాదు ఆయన రోగాన్ని అనుమతిస్తాడు ఆయన దయ్యానికి అనుమతిస్తాడు ఎందుకు అనుమతిస్తాడు అంటే నువ్వు దేవునికి దగ్గర కావడానికి నువ్వు ఆయన సన్నిధికి రావడానికి నువ్వు ఆయన ప్రసన్నతకు రావడానికి అలా కొన్నిసార్లు నీకు ఆ శిక్షను అనుభ ఆ శిక్ష నీకు పెడతా ఉంటాడు దేవుడు ఆ శిక్ష ద్వారా నువ్వు ఏమవుతావంటే ఇంకా నువ్వు ఒప్పుకోవాల్సిన పాపాలు ఏమంటే ఒప్పుకుంటావు నువ్వు ఏదన్నా సరి చేసుకోవాల్సిన జీవితంలో ఉంటావి సరి చేసుకుంటావు ఏమా అలా మీకు అర్థమైందానని చెప్పింది ఈ విధంగా నువ్వు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని నువ్వు ముందుకెళ్ళగలుగుతూ ఉంటావు అయితే ఇక్కడ విషయం ఏంటిదంటే ప్రవక్త చెప్పినట్టు కాలము మరియు కన్ను చూపు దైవిక స్వస్థతకు ఎప్పుడు ఇవి వ్యతిరేకమే నీకు అప్పుడే స్వస్థత వచ్చేసింది కానీ కాలం వెళ్తూ ఉంటే నీకు ఆ లక్షణాలు కనబడేసరికి నువ్వు నీ స్వస్థతను గురించి సందేహపడడం మొదలు పెడతావు నీ స్వస్థత గురించి నువ్వు సందేహపడడం మొదలు పెట్టినప్పుడు ఇప్పుడు నువ్వే వెళ్ళిపోయిన దయ్యాన్ని మళ్ళీ లోపలికి రాణిస్తున్నావు ఎందుకంటే అది ద్వారం దగ్గరనే ఉంది ఇప్పుడు అది ప్రవక్త అదే అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఆ దయము అది తిరిగి ఆక్రమించుకున్న కరికై అక్కడే నిలబడి ఉన్నది ఆయన ఆత్మ ద్వారా ప్రేరేపణను బట్టి ఈ వేదిక నుంచి దేవుడు మీకు ఏదైనా చెప్పినప్పుడు నీవు దానిని సందేహించవద్దు బాగా వినండి ఆయన ఆత్మ ద్వారా ప్రేరేపణను బట్టి ఈ వేదిక నుంచి దేవుడు మీకు ఏదైనా చెప్పినప్పుడు నీవు దానిని సందేహించవద్దు అస్సలు సందేహించవద్దు లేక మిక్కిలి చెడ్డదైన కార్యం నీ మీదికి వచ్చునని ఆయన చెప్పాను అందుకు అతని మొదటి స్థితి కంటే అతని కడవరి స్థితి ఏడు రెట్లు చెడ్డదై ఉన్నది అని యేసు చెప్పాను అది సరియైన అపవిత్రాత్మ మనుషుల నుండి బయటికి వెళ్ళినప్పుడు వాడు నీరు లేని ప్రదేశమును సంచరించి వానితో కూడా తిరిగి ఏడు దయ్యములను వెండి పెట్టుకొని వచ్చును ఇప్పుడు నిన్ను విడిచిపెట్టిన రోగం మళ్ళీ ఇంకా ఏడు దయ్యాలను పట్టుకొస్తుంది వస్తుంది ఏడు రోగాలను కాబట్టి నీవు అపనమ్మకం చెందవద్దు నువ్వు దానితోనే నిల్చున్ను అనగా నీ హృదయము నుండి అని అర్థం నీవు లేదయ్యా నేను కదల్చబడను నేను ఎంత వ్యాధిగ్రస్తుడనైనప్పటికీ అది నన్ను ఏమీ చేయలేదని చెప్పు నువ్వేం చెప్పాలో తెలుసా నేను కదల్చబడను నేను ఎంత వ్యాధిగ్రస్తడనైనప్పటికీ అది నన్ను ఏమీ చేయలేదని చెప్పు తర్వాత మొదట ఏమి జరగను నీకు తెలుసా నువ్వు సరి చేసుకుంటావు అంతటా ప్రతిదీ సరిగానే ఉన్నది జీవం దానిలో ఉన్నదా సోదరుడు బ్రెన్నం అది నా ప్రాణమును తీసుకుంటున్నదా అని మీరు అడగవచ్చు లేదయ్యా మా ప్రాణం వేరు దా మన ప్రాణం వేరు దాని ప్రాణం వేరు నువ్వు ఒక ప్రాణి మరి ఒక ఉనికి ఉన్నావు అని నేను కేవలం మీకు చూపించాను అది ఒక ప్రాణి అది ఒక ఉనికి ఉన్నది ఏది దయ్యం రోగం అది నీవు దేవుని సంబంధివి అది ఒక దయ్యపు సంబంధి నా ఉద్దేశం ఏమిటో మీరు చూసారా దయ్యపు శాస్త్రం ఇప్పుడు నీవు నిలబడి దానివైపు చూస్తున్నప్పుడు ఆ వస్తువు ఏ విధంగా కనిపిస్తున్నదో నువ్వు చూడవలసి ఉన్నది హడలుయ ప్రాక్టర్ క్లియర్గా చెప్తున్నాడు మనం ఎప్పుడైతే దేవుని ఒక వాక్యంలో చెప్పబడినట్లుగా మనం ఎప్పుడైతే దయ్యము మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందో ఎందుకంటే సమస్త రోగములు దయ్యం వల్లనే కలుగుతాయి అది విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఇక ఏమాత్రం మనము అవిశ్వసించకూడదు ఆ ప్రాణం దాని ప్రాణం పోయింది దాని జీవం పోయింది ఇక మనం అవిశ్వసించకూడదు ఇక ఒకవేళ నువ్వు వ్యాధిగ్రస్తుడు అయినప్పటికీ నువ్వు అవిశ్వసించకూడదు ఎందుకు అవుతావో కూడా చెప్పాడు ప్రవక్త ముందు అది కొంచెం కుంచించుకుపోయి ఆ తర్వాత ఏమవుతుందంటే అది మళ్ళీ ఉబ్బడం ప్రారంభిస్తుంది అప్పుడు ఏమవుతుందంటే నీకు అనారోగ్యం కలుగుతుంది నీకు నెమ్మదిగా తలనొప్పి ప్రారంభమవుతుంది కొంచెం మెల్లమెల్లగా కానీ అది ఏం జరుగుతుందంటే నీ లోప నీ లోపట ఉన్న కణాల ముద్ద చచ్చిపోయిన ముద్ద మెల్లగా అది రక్తంలో కరిగిపోతూ ఉన్నది అది రక్తం ఏం చేయాలంటే దాన్ని శుద్ధి చేసుకుంటూ పోవాలా తెలుసు కదా మీకు చచ్చిపోయిన కణాలన్నిటిని అది మోసుకొని పోతుంది ఎంతమంది తెలుసు విషయం బ్లడ్డే కదా బ్లడ్ స్ట్రీమే కదా క్లీన్ చేసేది చచ్చిపోయిన కణాలన్నిటిని ఏది తీసుకెళ్తుంది ఆ కదా సో అది అదే అదేమైతా ఉంటుంది అంటే నీకు కొంచెము అనారోగ్యం కలిగినట్టు అనిపిస్తుంది అది అక్కడ నీకు అవిశ్వాసం రావద్దు అందుకే ఓ రెండు రోజులు నువ్వు బాగుంటావు ప్రార్థన చేసినాక కానీ మూడో రోజు మళ్ళీ నీకు మళ్ళీ ఏదో అనిపిస్తూ ఉంటుంది నీకు అర్థమవుతుందా మళ్ళీ ఏదో అనిపిస్తూ ఉంటుంది అది ఏదో అనిపిస్తా ఉన్నప్పుడు ఏమైంది అంటే అది అక్కడ ఆ అనారోగ్యం వచ్చినప్పుడు అక్కడ అనమాట ఇక నువ్వు విశ్వాసముతో నిలబడాలి నువ్వు ఒకటే అనాలి దేవుడు నన్ను స్వస్థపరిచేశాడు దేవుడు నన్ను బాగు చేశాడు నేను కదల్చబడను హళలుయా నేను కదల్చబడను ఆమెనంటారా దేవునికి కలువును గాక దేవుడు వాక్యము చెప్పినట్లుగా దేవుని వాక్యములో సెలవిచ్చినట్లుగా ఈరోజున మనము దైవిక స్వస్థత నమ్ముతున్నాం మనం దేవుడు ఏ రోగమునైనా బాగు చేయగలడు ఎందుకంటే నీ స ఆయన నీ దోషములన్నిటినీ క్షమించును నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగమున నున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యోహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారంలో దేని మరొకము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సమస్త రోగములను స్వస్థపరిచేవాడు అన్ని రోగాలు స్వస్థపరిచేవాడు ఆయన ఆయనకు ఈ రోగము ఆ రోగం కాదు ఈవెన్ కరోనా వైరస్ కూడా ఈవెన్ కరోనా వైరస్ను కూడా ఆయన బాగు చేయగలడు ఆయన కోవిడ్ నైన్టీన్ వచ్చినా బాగు చేస్తాడు ఆయన కరోనా వైరస్ వచ్చినా బాగు చేస్తాడు ఆయన ఎందుకంటే ఆ కరోనా వైరస్ ఉన్న ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టే శక్తి ఆయనకు ఉన్నది అప్పుడు కరోనా వైరస్ ఏమైపోతుంది నీలో చచ్చిపోతుంది అది నీలో చచ్చిపోతుంది అది ఆమె హాడలోయ ఎందుకంటే దాని దాని దానికి ఉన్న ఆ యొక్క ప్రాణమును దేవుడు తీసేస్తాడు దేవుడికి మైమకలును కాక అది అది నీలోనికి వస్తున్నప్పుడు అది ప్రాణం కలుగుంటుంది కానీ నీలోకి వచ్చాక నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దాని ప్రాణం విడిచిపెడుతుంది అది గాడ్ కెన్ డూ ఇట్ దేవుడు చేయగలడు హళలూయ్యా తెలుసు కదా చచ్చిపోయిన శివాలలో కూడా కరోనా వైరస్ బతికే ఉంటుంది అంటే ఆ మనిషి ప్రాణం పోయింది కానీ దాని ప్రాణం పోలేదు ఆ మనిషి ప్రాణమును తీసేదాకా అది అక్కడే ఉంది అది మీకు అర్థమవుతుందా అంటే ఇప్పుడు దాని ప్రాణాన్ని వెలగొట్టే శక్తి దేవుడికి ఉందా లేదా ఐ యు క్యాచ్ దాని ప్రాణాన్ని వెలగొట్టే శక్తి దేవుడికి ఉందా లేదా ఆ ఆ ప్రాణం దాని ప్రాణం దాని జీవం ఏదైతే ఉందో దాన్ని వెలగొట్టే శక్తి దేవుడికి ఉందా లేదా ఎందుకంటే దాని జీవం అది ఆత్మ నుండి వస్తా ఉంది చెప్పడుగా ప్రవక్త మనం కూడా ఎలా వచ్చినాం ఫస్ట్ ఆత్మ ఆత్మ నుండి జీవం చిన్న కణం కణము నుండి కణముల ముద్ద శరీర ఆకృతి హలలుయ ఇది కూడా అట్లనే వస్తాయి రోగం కూడా కరోనా వైరస్ కూడా అంతే అమనెంటారా క్యాన్సర్ అయినా అంతే వింటున్నారా క్యాన్సర్ అయినా టీబీ అయినా ఏది ఏదైనా కావచ్చు అండి ఏ రోగమైనా కావచ్చు అది దయ్యమై ఉన్నది అది ఇట్స్ ఎ డెవిల్ అది దయ్యం అది అందుకోసమే మనం ఎప్పుడైనా గుర్తుంచుకోనండి మనము దైవిక స్వస్థత పైన ఆధారపడినప్పుడు హళలుయ్యా ఆధారపడినప్పుడు మనము దేవుని పైన పూర్తిగా ఆధారపడినప్పుడు అవిశ్వసించకూడదు ఎందుకంటే కాలము మరియు చూపు రెండు కూడా దైవిక స్వస్థతకు ఎప్పుడు శత్రువులే నీకు చూపు కనబడతా ఉంటుంది కావచ్చు ఆ రోగం కానీ అది పోయింది నువ్వు అలానే స్వస్థతను పట్టుకొని వేలాడినావు అనుకో ఎస్ దేవుడు నన్ను స్వస్థపరిచా దేవుడికి మహిమ ద్వారం దగ్గరనే ఉన్నాడు వాడు దయ్యం లోపల రావాలని కానీ వాడు ఇప్పుడు రాలేడు ఎందుకంటే నీ నీ కావాలి ఎవరంటే నీ ద్వారం దగ్గర కావాలి విశ్వాసం అది లోపలికి రానివద్దాను మళ్ళీ అదే ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అర్థమైన వాళ్ళు రామని చెప్పండి అందుకే ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు దేవుని సేవకుడు ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు నమ్మాలి వాళ్ళు నమ్మకుండా మనం ప్రార్థన చేసినా లాభం లేదు ఎందుకంటే ప్రవక్త ఇదే మెసేజ్లో చెప్తాడు దైవిక స్వస్థత ఎక్కడో లేదు నీలోనే ఉన్నది ఏంటిది అదంటే నీ విశ్వాసం నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది ఏ సందికే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని ఆయన ప్రతి రోగిని స్వస్థపరిచినప్పుడు అదే మాట చెప్పాడు ఎవరైనా రోగగ్రస్తులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఏంటిదో తెలుసా మీ నీవు నమ్ముచున్నావా నేను ఇది చేయగలను అని వాళ్ళు నేను నమ్ముతున్నాను అన్నప్పుడు ఏ చేయగలిగాడు ఇప్పుడు ఇప్పుడు స్వస్థత శక్తి ఎక్కడుందంటే నీలోనే ఉంది అఫ్ కోర్స్ స్వస్థత శక్తి నీలోనే ఉన్నది అది విశ్వాసం ద్వారా నువ్వు దాన్ని పొందుకుంటావు అందుకే అందుకే సేవకుడు ప్రార్థన చేసినప్పుడు సేవకు నోటి నుండి ఆ ప్రార్థన వచ్చినప్పుడు ఆ దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాను ఈ రోగాన్ని వెళ్ళగొడుతున్నాను అన్నప్పుడు నువ్వు నమ్మాల దాన్ని యూ హ్ టు బిలీవ్ ఇట్ నువ్వు దాన్ని నమ్మాలి నువ్వు దాన్ని నమ్మి అంగీకరించాలి వింటున్నారా అని చెప్పింది నువ్వు దాన్ని నమ్మి అంగీకరించాలి అప్పుడు నీకేం జరగడం మొదలు పెడుతుంది అంటే నీ విశ్వాసము ఇప్పుడు సేవకుని ప్రార్థనపై ఉన్న నీ విశ్వాసము నీలో ఉన్న రోగాన్ని వెలగొట్టింది ఇప్పుడు ఆ తర్వాత నువ్వు దేవుడు నన్ను స్వస్థపరిచాడు దేవుడికి మహిమ కలువును గాక దేవుడు నన్ను బాగు చేశాడు దేవుడికి మహిమ కలువును గాక అని అని దేవుని స్థుతించడం మొదలు పెట్టాలి నువ్వు ఒకవేళ ఇక్కడ చెప్పినట్లుగా మళ్ళీ అది నీళ్ళు లేని చోట తిరిగి దానికంటే మరి చెడ్డ ఏడు దయ్యాలు పట్టుకొని సిద్ధంగా నీలోనికి రావడానికి ఉన్నప్పుడు నీ విశ్వాసము అనే ఆ కావలివాడు అడ్డుగా ఉండాలి అక్కడ నువ్వు విశ్వాసముతో చెప్పాలి ఒకవేళ వాడు వచ్చానొచ్చు చూడు ఇంకా పోలేదు స్వస్థత వచ్చిందని అంటున్నావు ఇంకా పోలేదు హళలుయ్యా దేవుడికి కాక ఇంకా పోలేదు స్వస్థత వచ్చిందన్నావుగా అదే దయ్యం నీకు స్వస్థత వచ్చిందని చెప్పినాక మళ్ళీ వచ్చేది ఇంకా పోలేదన్నదే దయ్యం నీలో నా అవిశ్వాసమును తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు కానీ విశ్వాసం దేమనంటే దేవుడు నన్ను స్వస్థపరిచేశాడు అది బిలువదవో నేను వాక్యాన్ని నమ్ముతున్నా నేను నేను వాక్యం పైన ఆనుకుంటున్నా నేను నేను వాక్యం పైన నమ్ముతున్నా నేను భూమి ఆకాశాలు గతించినా గతించొచ్చు కానీ నా మాటలు తప్పక నెరవేర్పు జరుగుతున్నాయని ఆయన చెప్పాడు ఆయన నేను నమ్ముతా ఉన్నాను ఆ వాక్యాన్ని కాబట్టి ఆ వాక్యం చెప్పినట్టుగా నా జీవితంలో జరుగుతుంది అంతే ప్రవక్త అంటాడు కొన ఊపిరి దగ్గరకు వచ్చినాక ఆయన దేవుడు లేపుతాడట అవసరమైతే నువ్వు కొన ఊపిరి దగ్గరకు వచ్చినా దేవుడిని నిన్ను లేపుతాడు ఆయన ఎందుకంటే నువ్వు అంత విశ్వాసం ఉంచావు కాబట్టి అంత నమ్మకం ఉంచావు కాబట్టి ఏమాన్ హాడలు కాబట్టి ప్రియమైన దోని పిల్లలారా విశ్వసించండి భయపడకండి రోగాలకు వ్యాధులకు ఎందుకంటే ఆయన మన దోషములన్నిటినీ క్షమించేవాడు మరియు మన యొక్క రోగములన్నిటినీ బాగు చేయవాడు ఆయన మన రోగములన్నిటిని బాగు చేయవాడు మ్యాన్ హడలుయా సో లెడర్స్ ప్రే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకునే ముందు ఒక చిన్న ఆరాధన చేద్దాం మనం ఒక చిన్న ఆరాధన చేద్దాము ఐ లవ్ ద వర్డ్ నాకు వాక్యం అంటే ఇష్టం అందుకే ప్రవక్త చెప్పిన వర్తమానంలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి ఎన్నో మర్మములు దాగున్నాయి దేవుడు వాటిని ఈరోజు మనకు బయలుపరచే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకునే ముందు ఒక చిన్న ఆరాధన చేద్దాం మరి ఎవరికైనా దైవిక స్వస్థత కావాల్సి వస్తే మరి లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా ఎవరికైనా దైవిక స్వస్థత కావాల్సి వస్తే ఇదిగో ఇదే మంచి అవకాశం నమ్మండి ఈ వేదిక దగ్గర నుండి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వేదిక దగ్గర నుండి ఆత్మ ప్రేరేపణ చేత దేవుడి సేవకుడు ఏది మాట్లాడితే అది ఖచ్చితంగా జరుగుతుంది నువ్వు నమ్మాల దాన్ని స్వీకరించాల నువ్వు దాన్ని పరిశుద్ధాత్మ నువ్వు పూర్తిగా నువ్వు ఆధారపడాల నువ్వు అప్పుడు ఖచ్చితంగా మనము దేవుడి ఆధారపడి ముందుకు వెళ్తాము థ్యాంక్ యూ జీసస్ డ్ హాడలు హలూయా పూర్తిగా దేవుడికి సమర్పించుకోనండి పూర్తిగా దేవుడికి అర్పించుకోనండి Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. Amen. Give

ప్రభు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి ప్రభు ప్రతి ఒక్కరు దేవునికి పూర్తిగా సమర్పించుకుందాం ఓ ఆ రోజు సంసోను ప్రార్థించినట్టుగా మనం ప్రార్థన చేద్దాం దేవునికి సమర్పించుకుందాం కేవలం ఒక్కసారి ప్రభువా కేవలం మరొక్కసారి పౌ చేసు నన్ను అంగీకరించుమా చుమా నన్ను జ్ఞాపకమ చేసుకునుమా నన్ను అంగీకరించుమా ప్రభువా కేవలం ప్రభువ కేరొక్క సారి ప్రభునికి సూఖములు తండ్రి ప్రభు అని శత్రువుల చేతుల బందీగా ఉన్నాను ప్రభువా ప్రభు పట్టబడి నేను కట్టబడి ఉన్నాను తండ్రి ప్రభు కావతి అవిదే సేవనిగా సేవకుడిగా ఉన్నాను ప్రభువా ప్రభు అప్పచేపు అంచనా నిలబడి ఉన్నాను తండ్రి ప్రభు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోనండి ప్రభుత్వ శత్రువుల చేతిలో నాణయ్యా శత్రువుల చేతిలో సట్టబడినే కట్టబడి సిని పట్టబడినే సట్ డి అవిధేయ సేవకుడిగా నిలచితి అపజయపు అంచున నిలచియుంటినీ కేవలం ఒక్క సారి కేవలం మరొక్క నన్ను జ్ఞాపకము చేసుకొనుమా నన్ను బలపరచి స్థిర పరచుమా నన్ను జ్ఞాపకము చేసుకొనుమా మా నన్ను బలపరచి స్థిర పరచుమా ప్రభువ కేవలం ముక్త సీ ప్రభువా కేవలం మరొక్త ప్రభు తప్పు చేశాం తండ్రి ప్రభు మేము ఒప్పుకుంటున్నాము తండ్రి ప్రభు ఆ ముడిపడి శక్తిని మాకు దయచేమని అడుగుచున్నాం ప్రభువానికి తండ్రి చుంటిరి తప్పు చేశానయ్యా ఒప్పు కొను చుంటిరి మునుపటి శక్తిని మరలాయి మునుపటి శక్తి మరలా ఈ మత శాఖ కోటను నే కూల్చేదం విశ్వాస వీరునిగా నిలచేద కేవలం ఒక్క ప్రభువా కేవలం మరొక్క నను నన్ను జ్ఞాపకము యేసుకొనుమా <Sess> నన్ను <Sess> బలపరచి సిరపరచుమా నన్ను జ్ఞాపకము చేసుకొనుమా నన్ను బలపరచి సిర పరచుమా ప్రభువా కేవలం ఒక్క ప్రభువా కేవలం మరొక్క నన్ను జ్ఞాపకము నన్ను అంగీకరించుమా చుమా నన్ను జ్ఞాపకము చేసుకొనుమా నన్ను అంగీకరించుమా చుమా ప్రభువా కేవలం ముఖ प्रभुवा के वलं मरुख प्रभुवा के वलं मुक् प्रभुवा के वलं मरुख प्रभुवा के वलं मुक् प्रभुवा के वलं मरुख ప్రభువైన దేవా అవును ప్రభు ఆ రోజు సంసోను చేసిన ప్రార్థననే మా ప్రార్థన ఉన్నది ప్రభువా కేవలము ఒక్కసారి ప్రభువా అక్కవలము మరొక్కసారి జ్ఞాపకం చేసుకోతాను నిశ్చయముగా ఈరోజున ప్రభువైన దేవా మేము ఈరోజు నీ సన్నిధికి వస్తున్నాము నీ స్వస్థతను అంగీకరిస్తున్నాం మేము నీ దైవిక స్వస్థతను మేము అంగీకరిస్తూ ఉన్నాం నీ ప్రశస్తమైన రక్తము క్రిందికి వస్తా ఉన్నాం నీ ప్రశస్తమైన రక్తము క్రిందికి సిల్వర్ రక్తము క్రిందికి గొర్రెపిల్ల రక్తము క్రిందికి ఉన్నాం మేము ఎస్ జీజస్ ఈరోజు మమ్మల్ని మా కుటుంబాలను పూర్తిగా నీ రక్తము క్రింద ఆపాదించుకుంటున్నాము దైవిక స్వస్థతను మేము నమ్ముతా ఉన్నాం ఆ రక్తములో ఇంకా శక్తి ఉన్నది దర్ ఇస్ ఎ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు యొక్క రక్తములో శక్తి ఉన్నది ఏసుక్రీస్తు రక్తంలో శక్తి ఉన్నది దయ్యములను వెళ్ళగొట్టే శక్తి ఉన్నది రోగములను బాగు చేసే శక్తి ఉన్నది ఖచ్చితంగా మేము నమ్ముతా ఉన్నాం దేవా ఖచ్చితంగా మేము నమ్ముతా ఉన్నాము ప్రభువా ఖచ్చితంగా మేము నమ్ముతా ఉన్నాము దైవిక శక్తి ఉన్నది ఆ దైవిక శక్తి ద్వారా ఏ రోగమైనా బాగుపడాల్సిందే ఏ వ్యాధి అయినా బాగుపడాల్సిందే ఓ దేవా మేము నీ లేఖనంలో ఏం చూసామంటే నువ్వు రెండు వేల సంవత్సరాల క్రితం చిల్లదారిగా వచ్చినప్పుడు నువ్వు సమస్త రోగములను నువ్వు సమస్త దయ్యములను వెళ్ళగొట్టి బాగు చేసావని బైబుల్ చెప్తా ఉన్నది సమస్త రోగములను రాయబడి ఉంది అక్కడ ప్రతి విధమైన వ్యాధులను ప్రతి విధమైన దయ్యములను నువ్వు వెళ్ళగొట్టి స్వస్థపరిచావని బైబిల్ చెప్తా ఉన్నది మళ్ళీ ఈ కాలంలో ప్రభు రెండు వేల సంవత్సరాల తర్వాత ఇదిగో నువ్వు ఒక ప్రవక్తను పంపి సేమ్ నువ్వు ఆ రోజు ఎలా చేసావో ఆ ప్రవక్త పరిచయలలో అన్ని వ్యాధులు పోయినాయి ప్రభువా అన్ని రోగములు విడిచిపెట్టినాయి ప్రభువా అన్ని దయ్యములు విడిచిపెట్టినాయి ప్రభువా ఓ తండ్రి నువ్వు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నావని మరొకసారి నువ్వు రుజువు చేసావు దేవా ఏప్రిల్ పదమూడు ఎనిమిదే కొత్త నిబంధన యొక్క ముఖ్యమైన ప్రాణాదమైన ప్రభు పునాద ఉన్నది ప్రభువ నువ్వు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నావు నువ్వు మారని వాడవు ప్రభువ అందుకే తండ్రి ఇదిగో ఆ ప్రవక్త చెప్పిన మాటను మేము నమ్ముతున్నాం మేము ఎందుకంటే ప్రభు నువ్వు రుజువు చేసావా వర్తమానాన్ని ఎన్నో అద్భుతముల ద్వారా రుజువు చేశావు స్వస్థతల ద్వారా రుజువు చేశావు సూచక్రియల ద్వారా రుజువు చేశావు అక్కిని స్తంభం ద్వారా మేఘ స్తంభం ద్వారా రుజువు చేశావు ఇది రుజువు చేయబడిన వర్తమానమయ్యు ఇది అందుకే మరొక్కసారి నీ పిల్లలకు రుజువు చేయమని నేను ప్రార్థిస్తున్నాను మరొకసారి కృప చూపించమని నేను కోరుతా ఉన్నాను మరొకసారి నీ పిల్లలు స్వసత పొందుదురు కాక మరొకసారి నీ పిల్లలకు ప్రభు దైవిక స్వసద కలుగును కాక ఖచ్చితంగా ప్రభువా నీ పిల్లలు బాగుపడే భాగ్యము దయచే తండ్రి ప్రభు అయిన దేవా నీ చేతికి పూర్తిగా మేము సమర్పిస్తున్నాం నువ్వు సాయం చేస్తున్నందుకు స్తోత్రం నువ్వు ఖచ్చితంగా దీవిస్తున్నందుకు వందనాలు తండ్రి నీకు పూర్తిగా సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము ఒమేన్